చిన్నప్పటి దేన్ని రుచి చూస్తూ ఉంటున్నారో పెద్దగా అయినప్పుడు కూడా అదే దాన్ని వారు ఇష్టపడుతూ ఉంటున్న వారుగా ఉంటారు. నన్ను ఆలకిస్తున్నారా? చెరుదలే కొచ్చు పిల్లలకు సుశీల వేలే కూర్చుల పులిప్పు ఇరుపు ఇనుపు చూడం ఎല്ലാം കൊടുത്തു വളർത്തിയെടുക്കണം. അയ്യോ കൊച്ചുപിള്ളേരല്ലേ, ഭയപ്പെട്ടു പോകും. ഭയപ്പെടില്ല, അവർ ധൈര്യപ്പെട്ടു. ചിന്നപ്പട്ടി പ്രഭു ആയ യേശു ക്രിസ്തുനെ കുറിച്ചുള്ള സ്വാർത്ഥനെ കുറിച്ചുണ്ടെന്ന ആവശ്യകതനെ കുറിച്ച് ദാനി കാരമോ ഉപ്പു പുലുപ്പിനെ കുറിച്ച് പിള്ളലക്കു ബോധിച്ചാലേ വാര എറുകരോ അനി മനം ഭാവിച്ചതു വാരി നേർപ്പിച്ചാൽസിന ബാധ്യത മന മീതുണ്ട്. ഹല്ലേലൂയ ഹല്ലേലൂയ ഹല്ലേലൂയ. കർത്താവിനെ വേലക്കായി വിളിച്ചു, പ്രഭു നന്നു പരിചരയ്ക്ക് പിളിച്ചനാണ്. ഞാൻ ഹൈസ്കൂളിൽ പഠിച്ചുകൊണ്ടിരിക്കുക, നേനപ്പോൾ ആ ഉന്നത വിദ്യ ചതുവത്തു తగ్గించుకొని సమర్పించడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి దేవునికి స్తోత్రం. ఆమేన్. కుటుంబంలో అంచు మక్కలారు, మా కుటుంబంలో మేము ఐదుగురు పిల్లలమై ఉంటాం. మూడు మక్కలు మరిచు పిన్నీడు ఎన్ని జ్యేష్ఠులు జ్ఞానమే ఉంటుంది. ప్రథమ ముగ్గురు పిల్లలు కూడా మా తల్లిదండ్రులు మృతి చెందినారు, తర్వాత నా అన్నగారు, ఇంకా నేను మాత్రమే మిగిలి ఉన్నాను. എന്നെ സൂക്ഷിക്കാൻ വിളിക്കാൻ ദൈവം വിളിക്കുന്നു. അട്ടി ദുഃഖമുള്ള കൊണ്ട് ആ കുടുംബം വെളുത്തു കൊണ്ടുന്നപ്പോൾ ദൈവം നന്ന സ്വാർത്ഥക്ക് വിളിച്ചു കൊണ്ടിരുന്നാർ. വീട് വിട്ട് മറ്റൊരിടത്തും പോയി കിടന്നുറങ്ങാൻ പോലും അനുവാദം തരാതെ എപ്പോഴും നൈറ്റ് ആയാൽ വീട്ടിൽ തന്നെ പാർക്കണം, ഞങ്ങളെ കണ്ടുകൊണ്ട് ഉറങ്ങാൻ വേണ്ടി. മരിച്ചുപോയി പിള്ളേരുടെ ഓർമ്മ വന്നാൽ വാവിട്ട് കരയും. അങ്ങനെ ആ സ്നേഹബന്ധത്തിൽ കഴിയുമ്പോഴാണ് ముగ్గురు మృతి చెందిన అతి సందర్భంలో మా తల్లిదండ్రులు ఒక రాత్రి ఇంకొక ఇంటికి వెళ్లి నిద్రించడానికి కూడా ఒప్పుకోని సందర్భం, అట్టి సందర్భంలో దేవుడు స్వార్థను గురించిన అగ్ని నా హృదయంలో మండించడం ప్రారంభించింది. మా తండ్రి గారు అన్నారు, అవును బాబు నువ్వు స్వార్థకు వెళ్తావా, మంచిది, నేను వృద్ధుడనైతూ ఉంటున్నాను, నేను మృతి చెందిన పిమ్మట నువ్వు స్వార్థకు వెళ్ళు అన్నారు. అంటే మరణ పరేది ఉండాయిరికణం. నేను మరికింపో నిండ కై ఉండ అవసానత తుళ్ళి వెళ్ళం వాగి ఎండే వాయిలు ఒళిచి ఎండే తొండ నెనచిట్టు మరికణం. నేను మృతి చెందేంత వరకు నీవు ఇంట్లోనే ఉండాలి, నేను మృతి చెందే ముందు ఆఖరి గ్లాస్ లో నీళ్లు నువ్వే నాకు ఇవ్వాలి, ఆ నీళ్లు నేను త్రాగి నేను మృతి చెందాలి అన్నాడు. ఈ ఒక శరీరత్తిల్ జీవించు వంద ఎనికి అప్పుడు మాత్రమే డెంగిచ్చు కడనుపోయా పోయిట్టు తిరిచు వన్నా నేను జనిచ్చ వీడు ఒక నాడు ఎనికై తొడకత్తిల్లని ఎనికి అరియాలి. ఇట్టి సందర్భంలో నాన్నగారిని మాటలను ఉల్లంఘించి నేను వెళ్ళినట్లయితే మరలా ఎన్నడూ ఇంటికి తిరిగి రావటానికి ఆ ద్వారాలు తెరవబడవని నేను ఎరిగి ఉంటిని. రెండు ఎరికి వరే ఉండే సొత్తు ఆస్తి దేనం రెండవదిగా నాకు రావాల్సిన ఆస్తిలో ఒక్క భాగము కూడా ఇవ్వరు అని నేను బాగా ఎరిగి ఉంటాను. పిన్పట్రా ఇదెల్లాం వరదించండి వన్నారు అవన్నీ విళికి అనుసరించడం ఎన్ను నేను తీర్మానించు. ప్రభు అయిన యేసు క్రీస్తును వెంబడించటానికి వీటన్నిటిని వదిలిపెట్టాల్సి వచ్చినా ఆయన యొక్క పిలుపుకు విధేయునిగా ఉండాలి అని నేను తెలుసుకుని అప్పగించిన యేసు తన్ని పిన్పట్టి శిష్యులారని పరను ఇప్పుడు కరయున్న నిన్న భాగ్యవన్మా. ప్రభు అయిన యేసు క్రీస్తు తన్ను వెంబడిస్తున్న శిష్యులను చూసి అంటూ ఉన్నాడు, ఇప్పుడు అంగలారుస్తుంటున్న మీరు భాగ్యం కలిగిన వారు, మీరు నవ్వేదరు అంటున్నారు. ఇప్పుడు విశక్కున్న నిన్న భాగ్యవన్మా, ఇప్పుడు ఆకలి కొంటున్న మీరు ధన్యులు. ఎన్ని పిన్పట్టున్నారు నిన్ను తృప్తి పెరుమన్న నన్ను వెంబడించట వలన మీరు తృప్తి పొందెదరు అంటున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. విడుబట్టరంగి ఎవరు ఇరుము పెట్టి అంత ఇరుము పెట్టి సూట్ కేస్ బ్రీఫ్ కేస్ ఉన్న కాలం అల్ల చెరి ఇరుము పెట్టి 7 రూప వలియ అలుమిని పెట్టి వాళ్ళంతే 4 కడలు పెట్టి 9 రూప చెరి పెట్టి తెలిపింది మనం మిలిటరీ కార్డ్ పెట్టి 9 రూపే ఉండు. ఆమె అంబాసిడర్ కార్ 16000 రూపే ఉండు. అంబాసిడర్ కార్ ఉన్న కాలం అండి, అదంటే ముంబైలో వర్క్స్ ల్యాండ్ మాస్టర్ ఉన్న కాలం. ఆమె అయ్యగారు ఆ పరిచర్యకు వెళుతున్న సందర్భంలో ఒక ఇనుప పెట్టెను తీసుకున్నారు, ఈ రోజు ఉన్నట్లు బ్రీఫ్ కేసులు లేవు, ఆ రోజు అంబాసిడర్ కారు కూడా లేదు, ల్యాండ్ మాస్టర్ అన్న కారే ఉన్నది, 15,000 రూపాయలకు ఆ కారు దొరికేది. అమ్మయోడు
అమ్మతోని చెప్పి నేను ఆ ఇనుప పెట్టెని తీసుకొని పరిచర్యకు వెళ్ళటం ప్రారంభించినాను బస్ స్టాప్ కు వచ్చి నిలబడగానే అక్కడ కొంచెం మంది నిలిచి ఉండేది బస్ వన్ను కరిగాణించు బస్సు నిర్తి ఆల్కరల్ల బస్సులు కేరి బస్ రాగానే అందరు ఎక్కటం ప్రారంభించిన నా చేతిలో ఇనుప పెట్టే ఉన్నది కాబట్టి నేను ఆఖరిగా ఎక్క ప్రయత్నిస్తూ ఇనుప పెట్టి వండిన ప్లాట్ఫామ్ పరువశత్తు సీట్లు ఆ డోర్లు కూడా కేరేపుడు వచ్చి ఞానింగనే వండి చేతులు కేరాని శ్రమికే ఎండ పరువశత్తు ఆరు నేను ఆ యొక్క బస్సు లో ఆఖరిగా ఎక్కబోతూ ఉంటున్నప్పుడు వెనకాల పెట్టి ఆ డోర్ దగ్గర పెట్టుకోవచ్చిన ఆలోచన చేస్తూ ఎక్కుతున్నప్పుడు ఎవరో నన్ను తట్టుతున్న అనుభవం నేను అనుభవించాను నేనే ఆఖరిగా ఉన్నానని భావిస్తూ ఉంటే నా వెనకాల ఇంకా ఎవరో ఉన్నట్టు నాకు అనిపిస్తూ ఉంటాను తిరిగి చూస్తున్నాను మా నాయన గారు అక్కడ వెనకాల నిలబడుతున్నారు వారు అంగి నేసుకోలేదు ఆ లుంగి మాత్రం ధరించున్నారు అంటున్నారు అయ్యగారు అంటున్నారు వారి యొక్క తండ్రి గారితో ఎక్కడికి వెళ్తున్నారు నాన్న నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో అక్కడికి నేను కూడా వస్తాను నాన్నగారు నేను రాజస్థాన్ కి వెళ్తూ ఉన్నాను నేను కూడా వస్తాను బాబు నాన్నగారు కూడా బస్ లో ఎక్కిన నేను కూర్చోవటానికి స్థలం లేదు నాన్న కూర్చోవటానికి కూడా స్థలం లేదు బండిలో నిండుగా మనుషులు ఉన్నారు మా గ్రామం నుంచి ప్రారంభించు బండి బండిలో ఆ మధ్యలో వెళ్తున్న పైప్ ని మేము ఇరువురం పట్టుకుని నిలబడుతూ ఉన్నాం ఎంత సంభవిక్యం చర్య ఐడియా మైండ్ లో ఉండాలి ఏమి జరుగుతుందో ఒక చిన్నగా నాకు తెలుసు నా యొక్క మనసులో నేను పదుకే పెట్టి బండికి అగత్తు కూడా నడదు ఫ్రంట్ డ్రైవర్ అడ్డుకు పోయింది మెల్లగా ఆ యొక్క పెట్టిని తీసుకుని డ్రైవర్ గారి ముందుకు వెళ్లి నిలబడ్డాడు టికెట్ ఎడుతూ కండక్టర్ టికెట్ ఎడుతూ పరమాత్మను కండక్టర్ గారు టికెట్ తీసుకుంటూ ఆఖరిగా వెనకాలకు వచ్చి మా నాన్నగారి దగ్గర అడిగినారు అయ్యా ఎక్కడికి వెళ్తారు మీరు అప్పుడు నాన్నగారు ఏమన్నారు అంటే అయ్యా నాకు తెలియదు నా కొడుకు ముందు ఉన్నాడు ఆయనతో అడగండి అడుగుతున్న కండక్టర్ పలకపడదామది కండక్టర్ గారు దగ్గర నిలబడుతూ ఉంటున్నా గానీ గొప్ప స్వరంతో ఎందుకు అంటున్నారంటే నేను కూడా ఆలకించుటకే కాదు నేను నా చెవులను గట్టిగా మూసుకున్నాను అక్కడ జరుగుతున్న సంగతుల్లో నేను గ్రహిస్తూ ఉంటాను కండక్టర్ గారు అంటున్నారు అయ్యగారు మీరు టికెట్ తీసుకొని ప్రయాణం చేయాలి లేనట్లయితే దయచేసి బస్సును వదిలిపెట్టేసి వెళ్ళాలి కండక్టర్ చూడాలి బస్సు వదిలిపెట్టేసి దిగి వెళ్ళాలి అని అన్న వెంటనే కండక్టర్ గారితో గొప్ప కోపగ్రస్తముగా నాన్నగారు వివరించారు సింగిల్ బెల్ స్టాప్ డబుల్ బెల్ అమ్మే కండక్టర్ గారు ఒక్క బెల్ కొడితే ఆగమని అర్థం రెండు బెల్లు కొడితే బండి పోమని అర్థం అడిచు ఒక్క బెల్ కొట్టినారు ఎందుకు అడగను డ్రైవర్ అడిగిన ఏమి జరుగుతుందో డ్రైవర్ గారికి తెలియదు ఇంత వండి ఎల్లా పవర్ బ్రేక్ ఆన్ పదికి టచ్ చేద్దాం అని బండి అందుకే చౌటీ ఈ రోజు ఉంటున్న బండ్లకు పవర్ బ్రేక్ ఉంటున్న దినంలో ఆ రోజులలో ఎక్కి నిలబడినా గాని బండి ఆగదు ఆయన గట్టిగా దాని మీద నిలబడి బండిని ఆపేసినాడు బండి అంతా ఊగుతుంది నాన్నగారితో అడిగిన దిగుతారా లేరు అన్నాడు కై భరిపడి తల్లి గురి రోడ్లు జల్లి రోడ్ డబుల్ బెల్లు కొడుతు బండి నాన్నగారి చేతులను ఒక్కొక్కటిగా ఒక్కొక్క రైళ్లను తీస్తూ ఆయన బయటికి రోడ్ లోనికి నూకేసినాడు బండికి డబుల్ బెల్ కొట్టినాడు ముందుకు వెళ్ళమని ఆ రోజు ఉంటున్న బస్సులలో కట్టెలు ఉండేవి ఆ కట్టెలు అది ఈ విధంగా ప్రక్కకు ఉండినది దాని ప్రక్క నుంచి నేను చూస్తూ ఉండేవాడు శరీరం మురుగి కాను సుఖమై వీటికి ఎత్తి కాను జీవన మా నాన్నగారి శరీరం గాయపరచబడిందా సుఖంగా వారు దిగినారా వారి ఇంటికి వెళ్ళినారా అన్న ఆలోచన నలుపుకున్నది ఎవరో నాతో మాట్లాడటం ప్రారంభించినారు నాకంటే సహోదరుడయో సహోదరి
സ്വന്ത ജീവനെ സ്നേഹിക്കുന്നവന് എന്റെ ശിഷ്യനായി പാർത്ഥിക്കുന്നു. నాకంటే ఎక్కువగా తండ్రినైనను తల్లినైనను సహోదరి సహోదరులనైనను స్వంత జీవమునైనను ప్రేమించువాడు నా పాత్రుడు కాదు అన్న స్వరం ఆలకిస్తూ ఉంటాడు. అంతరాత్మను దేవుడు సంసారించారు. నా అంతరాత్మతో దేవుడు మాట్లాడటం ప్రారంభించిన మా తండ్రి మరణించక ముందు నేను నిన్ను తిరిగి నీ తండ్రి మరణించక ముందు నేను తిరిగి నడిపిస్తాను. అదే విధంగా దేవుడు చేసినారు. మడగి వీటిలోకి వరాన్ దేవనే మా వృద్ధుడైన నాన్నగారు మృతి చెందక ముందు ఇంటికి రావటానికి కూడా దేవుడు మార్గం సరళం చేశారు. మా తండ్రి గారు నన్ను ఇంట్లో స్వీకరించినారు. సొత్తులు విధించినప్పుడు నల్ల భాగం వెనికి తరాన్ని దేవుడు తీర్మానం. తర్వాత వారి ఆస్తిని విభాగించినప్పుడు ఒక మంచి భాగం నాకు ఇచ్చి ఉంటుంది. నల్ల వివాహం చదివే మనసు మా తండ్రి గారు నాకు ఒక మంచి వివాహం చేయటానికి కూడా వారికి మనసు సువార్త పరిచర్యకు వెళ్ళవాలని ఆలోచిస్తున్నప్పుడు అనేక ఆటంకములు మన జీవితంలో రావచ్చు. అదే కీడ్ ప్రవృత్తికి దైవత్తిని ఫాలో చేయడం వాటి క్రింద పని చేయటం కాదు గాని యేసును వెంబడించడం ప్రారంభించాలి. అప్పుడు వాటిని అధిగమించగలరు. 1966లో మేము నేరుగా బెంగళూరుకు వెళ్ళాం. ఆపరేషన్ మొబిలైజేషన్ ఆ కాలంలో ఆపరేషన్ మొబిలైజేషన్ లో మేము పనిచేస్తూ ఉంటాం. కేరళ ఆఫీస్ అందం కూడా అప్పుడు వారికి ఉంటున్న ఆఫీస్ కేరళ రాష్ట్రం అందం కూడా ప్రాంతంలో కల్లుసేరికి కడను వన్ అక్కడ నుండి మేము కల్లుసేరి అన్న ప్రాంతానికి వెళ్ళి అక్కడ అంతా క్రీస్తు యొక్క పరిచర్యం చేస్తూ ఉంటాం. బెంగళూరు అక్కడ నుండి మేము బెంగళూరుకు వెళ్ళాం. నల్ల తణపుళ్ళప్పుడు నల్ల ఉరకం వరం ఆడ నల్ల తడివికి మంచి చల్లగా ఉంటున్న అనుభవం వచ్చినప్పుడు మంచిగా నిద్రపోవచ్చు, మంచిగా లావు కావచ్చు కూడా. నల్ల చూడలకు ఉరకం వరతిల్లా ఆడ కొందరు కడిక్కడం పోలం తోందరి వెళ్ళం అచ్చారం కుడిచామని మంచిగా వేడి ఉంటే ఆ నిద్ర రాదు, కొంచెం నీళ్లు తాగితే మంచిది, కొంచెం అచ్చారం నోట్లో వేసుకుంటే బాగుంటుంది అని అనిపిస్తుంది. నవంబర్ లో డిసెంబర్ లో బెంగళూరు నవంబర్ లోనో డిసెంబర్ లోనో మేము బెంగళూరు క్లైమేట్ మంచి చల్లగా వాతావరణం కడన్న నల్ల ఉరకం కూర్కం వరి చూరకం పోవడం ఒక కూట్టుకారణం ఆయన బెంగళూరు తెరివి పోయి గురించి ప్రసంగించు. అందరూ మంచిగా గూర్కలు కొడుతూ నిద్రపోతుంటే సందర్భంలో నేను నా మిత్రుడు బెంగళూరు లో ఉంటున్న స్ట్రీట్స్ లో స్వార్థ ప్రకటించే వారం. బ్రేక్ఫాస్ట్ టైం తెరిచి నాస్టాక్ సమయం కాక మునిపోయి తిరిగి వచ్చేవారు. హిందూ కన్వర్ట్ నా తోగుడు ఉండి నా సహోదరుడు హైందవ విశ్వాసుడు వచ్చిన వారు ఒక పూజారి యొక్క కుమారులై ఉంటుంది. మంచి మంచి వాక్చాతుర్యం వారికి ఉండేది. ഒരു ജംഗ്ഷനിൽ റെഗുലറായി അവിടെ നിന്ന് പ്രസംഗിക്കുകയും അവിടെ വരുന്ന ബസ്സുകൾക്കെല്ലാം ട്രാക്ട് കൊടുക്കുകയും ചെയ്യും. അക്കടുണ്ടുന്ന ഒക്ക പട്ടണങ്ങളിലും മേമു തരച്ചുകാ അക്കട മാട്ലാടുത്തു ട്രാക്സ് ഇസ്തൂ ഉണ്ടേവാറും. ആമേൻ 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 ആമേൻ. അന്ന് ഞങ്ങൾ അവിടെ പ്രവർത്തിക്കുമ്പോൾ ഇതുപോലത്തെ മൈൻഡ്സെറ്റ് ഒന്നും ഞങ്ങൾക്കില്ല. പക്ഷെ ഞങ്ങൾക്ക് ഉണ്ടായിരുന്ന മൈൻഡ്സെറ്റ് ഓട്ടോമാറ്റിക് വോളിയം കൺട്രോൾ ആയിരുന്നു. ఆ రోజులలో మా వద్ద ఇటువంటి మైక్ సెట్లు ఏం లేవు గాని ఆటోమేటిక్ గా ఆ శబ్దాన్ని కంట్రోల్ చేస్తూ ఉంటున్న మైకులు. ఆడ కూడా అనుసరించి ఓడి కూడా ఆడ కూడా మనుషులు వస్తున్న దానిని బట్టి ఆ శబ్దం ఎక్కువ అవుతుంది. మనుషులు వస్తున్న దాన్ని బట్టి తక్కువగా ఉంటే శబ్దం తక్కువ. కరెంట్ వెంట బ్యాటరీ వెంట దానికి కరెంట్ అవసరం లేదు, బ్యాటరీ అవసరం లేదు. అది మా యొక్క గొంతు. ఆడ కూడనుసరి ఓడియం కూడా ఆడ కూడనుసరి ఓడియం. మనుషులు వస్తున్న దాని కొలది మా యొక్క శబ్దం మీదికి వెళుతుంది. తక్కువ అయితే శబ్దం తక్కువ అవుతుంది. ప్రసంగించి ఎత్తం పత్త ప్రసంగం కడిగింపు ఎచ్చు రక్తంతో మనం ఎనిమిది తొమ్మిది ప్రసంగాలు చేసి తర్వాత అక్కడ ఉమ్మి వేసినప్పుడు ఆ యొక్క రక్తం యొక్క వాసన వచ్చేది. మేము అక్కడ ప్రసంగం చేస్తూ ఉన్నామని ఒక గుంపు కాలేజ్ విద్యార్థులు తెలుసుకున్నారు. వారు మా అమ్మను సక్కు చేయాలని ఆలోచించి ఎత్తున మనకి ప్రతిరోజు మేము ఎన్ని గంటలకు వస్తూ ఉన్నామని వారు గ్రహించిన ప్రసంగం దూరం వచ్చే శబ్దం ఉయర్తి ప్రసంగం నిర్తాను కర్ణాటక భాషలు పరణ
వేగత్తు వరిగయాలి ఒక రోజు మేము ఆ విధంగా ప్రసంగిస్తూ ఉంటుంటే దూరం నుంచి ఒక 25 మంది యవనస్తులు గొప్ప శబ్దంతో ప్రసంగమును ఆపుమని చెబుతూ మా వైపుకి వస్తూ ఉంటే కన్నడ భాషలో మాట్లాడుతారు కన్నడ భాష అర్థం కాలేదు కాబట్టి వారు ఏం చెబుతూ ఉన్నారో కూడా మేము ఎరగకై ఉంటున్నాము మీరు దగ్గరకు వచ్చి కొట్టడం ప్రారంభించినారు అప్పుడు మాకు మంచిగా అర్థమైంది బెంగళూరు మొదటిగా దెబ్బలు తింటున్నది బెంగళూరులో ఆది అడి భయం భీతి మొదటిసారి దెబ్బలు తింటూ ఉన్నప్పుడు కొంచెం బాధ అనిపిస్తుంది భయం అనిపిస్తే కానీ ఒకసారి అయిపోతే తర్వాత ఎట్టి సమస్య లేదండి ఈ తణుపు సీజన్ చూడలేక వెళ్ళకుండా గుళికనే బకెట్ చల్లగా ఉంటున్న స్థలంలో స్నానం చేయటం కూడా మొదటి బకెట్ లో మొదటి మగ్గులో ఉంటున్న నీళ్లు మీద పోయటమే కష్టం దాని తర్వాత మనకు సమస్యగా అనిపించదు ఎట్లా కొడుతున్నారని అంటే ఇష్టం వచ్చినట్టు వారు కొట్టడం ప్రారంభించింది ఇంకా అక్కడ నుండి తప్పించుకోవటానికి ఒక మార్గం లేదండి అక్కడ దగ్గరనే ఒక ప్రొవిజన్ స్టోర్ ఉండింది అది ఒక మలబార్ ప్రాంతానికి చెందిన వ్యక్తి అక్కడ మేము తరచుగా వెళ్లి సామాన్లు కొనుక్కునే అడిగట్టు తాంగా అద్దెం పోలీసుని నంబర్ అనుసరించి పోలీసుని మమ్మను కొడుతూ ఉంటున్న ఆ యొక్క దెబ్బలను ఆ కొట్లను చూడటం ప్రారంభించగా ఆయన పోలీస్ వారికి ఫోన్ చేసినాడు అడి నడుము ఉంటుంది పోలీసు ఆ కొడుతూ ఉంటుండగా ఆ మధ్యలో ఆ పోలీస్ బండి రాగానే మేము అనుకున్నాం అబ్బా మంచిది అడిగిన వారిని అరెస్ట్ చేయ ఈ కొడుతుంటున్న వారిని అరెస్ట్ చేస్తారు అనుకున్నాం వంద పోలీసు అరెస్ట్ కానీ ఈ వచ్చిన పోలీసులు మమ్మల్ని అరెస్ట్ చేసినారు ఇది కూడా మొదటి అనుభవం ఒకసారి అయిపోతే తర్వాత సమస్య ఉండదండి రౌడీ మారిన రౌడీలు ఎందుకనంటే వీరు రౌడీల యొక్క రౌడీలు అడుకని ఒక్క పత్రికారం మనుషులయ్యి వీరి దగ్గరికి వెళ్ళటానికి కూడా యోగ్యులం కాదని గ్రహించిన మెజెస్టిక్ అక్కడ నుండి 6 కిలోమీటర్ల దూరంలో మెజెస్టిక్ అన్న మమ్మల్ని నడిపించుకుని వెళుతూ ఉన్నారు అన్న ఇన్నంత వండిలో అన్న అంబాసిడర్ కారం ఫియట్ ఆ రోజులలో ఈ రోజు నట్టు బండ్లు లేవు ఆ రోజు అంబాసిడర్ అలాగే ఫియట్ బండ్లు మాత్రమే ఉన్నాయి రిక్షా సైకిల్ రిక్షా ఆటో రిక్షా తర్వాత రిక్షా సైకిల్ రిక్షా ఆటో రిక్షాలు మాత్రమే ఉండే లూనార్ ఎస్టీ కొంచెం వండి బాకీ వెళ్ళా సైకిల్ నడపు లూనా ఎస్డి తర్వాత ఇంకా సైకిల్ మాత్రమే ఉన్నాయి నడిచేది మాత్రమే ఉంది చురపకారే కొండ రెండు సైడ్ మాడుగులు వండి సైకిల్ మెచ్చిట్టు ఎందుకంటే ఇవరు అరెస్ట్ చేసి కొట్టుకో ఎంత క్రైమ్ చేయదు అరగడం ఒక క్యూరియాసిటీ అంటే ఇంగనే రోడ్డు రెండు సైడ్ మాడలు నోటికుంటే మమ్మల్ని నడిపించుకుంటూ వెళుతూ ఉంటుంటే అక్కడ ఇరు ప్రక్కల ఆ మార్గం ప్రక్కన ఉంటున్న వారు ఎందుకు అరెస్ట్ చేసుకుని తీసుకుపోతున్నారని వారు చూస్తూ ఉంటుంది స్టీవెన్ గారు అన్నారు పౌలోస్ గారు 5000 రూపాయలు మనకి కొద్ది హ్యాండ్ బిల్స్ ఆల్పోస్ట్ మనచ్చే ఒట్టించి ఒక సోషల్ ఫోటోను పరిగారు ഇതുപോലത്തെ ക്രൗഡ് ഉണ്ട് നാല് ദൂരം കിട്ടില്ല നമ്മൾ ഒരു കാശ് മുടക്കാതെ ഈ ക്രൗഡ് കിട്ടിയതുകൊണ്ട് ഇവരെ വിടാൻ പാടില്ല നമ്മുടെ ഡ്യൂട്ടി നമുക്ക് ചെയ്യാം 5000 രൂപയെ ഖർച്ച് ചെയ്തി మనము ఆ హ్యాండ్ బిల్స్ ని అలాగే పోస్టర్లను తయారు చేసి కూటానికి మనుషులను ఆహ్వానించిన ఇంత గొప్ప జన సమూహం మనకు దొరకదు మనం ఈ తరుణాన్ని వినియోగించదమని నా తోటి సహోదరుడు అన్నారు నిలబడే ప్రసంగం చేయాలని ఏం లేదు కదండి నడిచి కూడా ప్రసంగం చేయొచ్చు పాట పాడి తొడగడి స్టీఫెన్ గారు అన్నారు మనం పాట పాడి ప్రారంభించుదాం మన యొక్క కూటాన్ని ఇప్పుడు తల్లి పాట పడకుండా ఇప్పుడు ఈ కొట్టిన వారు మరలా సమస్య చేస్తే వారిని కూడా అరెస్ట్ చేస్తారు కదా అన్నాడు హిందీ పాట పాడడం మేము ఒక హిందీ పాట పాడటం ప్రారంభించాము అందరూ మన వైపు తేరి చూస్తూ ఉన్నట్లయితే కన్నులు మూసుకుంటే చాలు నో సమస్య నాది జారి యేషు కి సూలీ సే ఔర్ జో కోయి ఉస్మే నహాయేగా జరూర్ సబ్ హోయేగా మేం జాన్తా హూం మేం మాన్తా హూం యేషు పి
मेरे लिए सालीब पर हुआ था बलिदान पहचाने को मुझे ये पद नाले वाली पद बिंदु बिंदु आवर्तित पड़ गया आ नालगु लाइन ला पाट प्रभु ने यीशु क्रिस्तियों का रक्त प्रवाहिस्तो उन्हें अंतिलिजेस्तो ना आयो का पाट ने में मरला मरला पाट तो उठी में यीशु उन्हें मुरुगल नन्ना मुर्देक तो नदी हाराय पानी उड़ता ప్రభు ఆయన యేసు క్రీస్తు యొక్క గాయముల నుండి ఒక రక్తం యొక్క నది అది పారుతూ ఉన్నది ఆరెల్లాం ఆ రక్త నదిల్ మునుగుమో అవడెల్లా పాపం మన్నించు ఎవరెవరు ఆ రక్తపు నదిలో మునుగుతారో వారి పాపములు క్షమించబడతాయి ఇంకా పాప కర్రలు కడుగువ యేసు క్రీస్తు బలి అయిపో చిందపట్ట రక్త నదిని నేను విశ్వసిస్తున్నాను ఆ నదిని నేను మునుగును నా పాపములను క్షమించడానికి యోగ్యమైనది ఈ నది అని ఎంచుకొని నేను ఈ నదిలో మునుగుతూ ఉన్నాను మెజెస్టిక్ వరకు పాటలు పాడుతూ వెళ్ళిన ఎందుకంటే దైవత్రం ఉండి సాధించడమంటే భయమిల్లాద దైవత్రాన్ని దేవుని కొరక ఏదన్నా చేయాలనంటే భయం లేకుండా చేయాలండి లెచ్చ ఇల్లాద దైవత్రాన్ని అవడం సిగ్గు లేకుండా దేవుని కొరకై వెళ్ళాలి మార్కోసుడి సువిశేషం 8వ అధ్యాయం మార్కు సువార్త 8వ అధ్యాయం 34వ వచనం వాయిద్దాం 34వ వచనం మనం చదువుదాం మార్కు సువార్త 8వ అధ్యాయం 34వ వచనం అక్కడ ఇట్లా రాయబడి ఉన్నది అంతటా ఆయన తన శిష్యులను జనసమూహమును తన యొద్దకు పిలిచి నన్ను వెంబడింపగోరువాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను తన ప్రాణమును రక్షించుకొనుగోరువాడు దాన్ని పొగ్గొట్టుకొనును నా నిమిత్తం సువార్త నిమిత్తమును తన ప్రాణమును పొగ్గొట్టుకొను వాడు దాన్ని రక్షించుకొనును వ్యభిచారమును పాపమును చే ఈ తరము వారిలో నన్ను గూర్చి నా మాటలను గూర్చి సిగ్గుపడువాడెవడు వారిని గూర్చి మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై పరిశుద్ధ దూతలతో కూడా వచ్చినప్పుడు సిగ్గుపడునని చెప్పాను వ్యభిచారం పాపముల తలమురయి ఆరోగ్యం ఎన్నయ్యం ఎన్ని వజనతే గురించి నానిచారు పరిశుద్ధ దూతన్మారుడు మహిమయోడు పితావిండ మహిమయోడే నేను వరుంబో అవరే గురించి నాని వ్యభిచారమును పాపమును చేయి ఈ తరపు వారిలో నన్ను గూర్చియు నా మాటలను గూర్చియు సిగ్గుపాడు వాడు ఎవడు వానిని గూర్చి మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై పరిశుద్ధ దూతలతో కూడా వచ్చినప్పుడు సిగ్గుపడునని చెప్పాను మత్తయి 10:32-33 వాక్య మత్తయి సువార్త 10వ అధ్యాయం 32-33 వచనాలు మనం చదువుదాం అక్కడ ఇట్లా రాయబడి ఉన్నది మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొను వాడెవడు పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేనును వానిని ఒప్పుకొందును మనుషుల ఎదుట ఎవడు నన్ను ఎరుగనన్నను వానిని పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేనును ఎరుగనందును ఈ వచనాలను సభలను పడిపించి నమ్మడి పిల్లరేయ ప్రాయముళ్ళవరేయ సువిశేషతను వేండి తీవ్రముళ్ళవరాకి మార్చండి ఈ మాటలను మన యొక్క సంఘాలలో పిల్లలకు పెద్దలకు బోధించి క్రీస్తు యొక్క సువార్తను గురించి తీవ్రమైన వారిగా వారిని తీర్చిదిద్దాలి అక్కడ పోలీస్ ఇన్స్పెక్టర్ లేకుండే కాబట్టి ఒక చిన్న సెల్ ఉండేది దాని లోపలికి నూకి లోపల పెట్టి ఒక 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 బంద్ చైన్ తో మమ్మల్ని కట్టి వేసి ఉంటేది అదనవతో మూత్రం తింటే మనం అదనవతో కబ తింటే మనం అదనవతో సిగరెట్ తింటే మనం అదనవతో చార్జిల్ తింటే మనం అక్కడ ఆ మూత్రం యొక్క ఇంకా కఫం యొక్క ఇంకా వాంతికి చేసుకున్న ఒక ఒక అన్ని వాసనల యొక్క సంయోగాన్ని అక్కడ చూస్తూ ఉంటేమి వరము మందు వరా మందు బయటికి వస్తామా వస్తూ ఉంటుండొచ్చు లేకపోతుండొచ్చు మణిపూర్లు గడిచేపడితే నల్ల పోలీసు అదే మందు ఇందులో విస్తరించు ఇందులో కుట్టకరణ మనసులాయి ఇందులో సూచన ప్రసరించడానికి కారణం మనసులాయి గంటల తర్వాత ఒక మంచి పోలీస్ ఇన్స్పెక్టర్ గారు వచ్చినారు వారు మమ్మల్ని ప్రశ్నించినారు ఆ మేము ఎటువంటి నేరం చేయలేదని వారు తెలుసుకున్నారు మమ్మల్ని వదిలిపెట్టినారు దేవునికి స్తోత్రం యేసు పరిజ్ఞానం ఊరి పట్టణ ఎదురుతారు
எல்லாம் துருட்டி மடங்கி வீட்டு போய் இருக்கான் பறந்தது அடுத்த பட்டணத்திற்கு ஓடி போகாம பிரபு ஆயன இயேசு கிறிஸ்து அன்னாரு ஒரு பட்டணம்லோ மிமுனு எதிரించినట్లయితే அக்கడనే కూర్చోండి అని అనలేదు గానీ ఇంకొక పట్టణానికి వెళ్ళమన్నారు హల్లెలూయా హల్లెలూయా నేను యాత్ర చేయి రాజస్థాన్ లో మేము ప్రయాణం చేసి రాజస్థాన్ కు వెళ్ళిన ప్రవర్తనగల్ల అంటే కఠినమైన ప్రవర్తన ఉండాలి అక్కడ చాలా అక్లిష్ట పరిస్థితుల్లో పరిచర్యలు జరుగుతుండే రాజస్థాన్ లో పోర్చుంటున్నప్పుడు సాధు సుందర్ సింగ్ ది ఫిల్మ్ కానండి మేము రాజస్థాన్ లో పరిచర్య చేస్తూ ఉంటున్నప్పుడు సాధు సుందర్ సింగ్ గారి యొక్క ఆ ఒక మూవీని చూసి ఉంటిమి విశేష మరేకన్ హిమాలయ మలగడలే మొగుళ్ పర్వతముల కూడే 11000 20000 అడి మొగుళ్ కూడే చెరుపు పోలం ఇల్లాది నడను పోవున్న ఆ పాదంగల్ విడిచి రక్తం हिमालय दरिदापुरी पद्धा प्रयाणमस्तू उ आये ओक जीवित नोप आकर्षण आयन को मुझे टिबेट की स्वार्थ तो सुंदर सिंग मोदी सारी जन उपद्रव जनता मलर्ति कड़त जनांग हिंसी शरीर मेकल करीर गयपरचित वीट चूस्ट अंदर आरस्तू उ तन कृंद की वेस मन वाच प्रारंभ मिशनरी जीव चर सुंदर सिंग गारी देश सेवकल जीव चरित्रा मलयाली वारी चूपल वाचन प्रारंभ प्रार्थना विषय प्रोजेक्ट प्रार्थन प्रोजेक्टर को प्रार्थना प्रारंभ अरब राज्य स्वार्थ प्रकटी चाल बैठक अभी तुंकत दुबई बहरी तुम्हें कपल तुमुख अड़पी एग्रह अवड़े सूपर मार्केट प्रोजक्ट नोक अंगर वेस्ट उशे सूपर मार्केट प्रोजेक्टर को प्रोजेक्टर चूडवल प्रोजेक्टर अमेरिकन मेड जर्मन मेड प्रोजेक्ट अमेरिका वार तैयार जर्मनी वार तैयार मंची प्रोजेक्टर बैटरी करंट द्वारा पनी कोई करंट द्वारा अलागे बैटरी द्वारा पनी चिंता बैटरी करंट ना मन वाचन करंट बैटरी रेडू कल पनी चेयल प्रोजेक्टर कावल आशे अभी धन रक्ता चाल विव कल स्थल रक्त रक्त धारा कुवैट रक्ता अम्मीते चाल धना संपादा मैं
నేను నా మనసుని ఏ విధంగా సిద్ధపరచుకున్నానంటే ఒక నాసిగారు వచ్చి ఒక చిన్న సూది తీసి ఒక చిన్న డబ్బాలో కొంత రక్తం తీసుకొని పోతారు చాలా డబ్బులు ఇస్తారు అనుకున్నాను అప్పుడు కుయేట్ లేదు ఆ ఓడ అది కుయేట్ కి చేరింది ఎల్లారి పురతరంగి ఓడితే నేను పురతరంగి బస్సు పిడిచు నేరు వెళ్తాను అందరూ దిగిన వెంటనే నేను కూడా దిగినాను ఆ బస్ పట్టుకున్నాను ఆ వెళ్ళినాను ఆ బ్లడ్ బ్యాంక్ లాక్డ్ ఇన్ ద క్యాబిన్ నేను బ్లడ్ బ్యాంక్ కు వెళ్ళి అక్కడ డాక్టర్ యొక్క క్యాబిన్ లో వెళ్ళినా డాక్టర్ చెంద్ర నంబర్ డెక్టేషన్ సార్ డాక్టర్ గారితో అన్నాను డాక్టర్ గారు నేను రక్తదానం చేయడానికి వచ్చినా అదే ఉన్నది క్లీన్ మేడం క్లీన్ మేడం प्रयाणमें रक्तदान अवसर निर्बंध अदयमेंड బయటికి వెళ్తూ ఉంటున్నప్పుడు తప్పక ఒక డాక్టర్ గారు ఆ ఓడలో ఉండాలి మా ఓడలో ఒక మలయాళి డాక్టర్ గారు ఉండిన వారిని బతిమాలి 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 వారు ఒక రికమెండేషన్ లెటర్ రాసి ఇచ్చినారు నువ్వు పోయి ఏమన్నా చేసుకోరా అని పంపించినారు దాన్ని తీసుకుని వెళ్ళి ఇచ్చినాను అప్పుడు ఇంకొక డాక్టర్ గారు రూమ్ నంబర్ వండాడ పెట్టడ కమరణం పెట్టడను నేను కొరే గంట పక్కన ఒక నేమ్స్ వరును కైలో ఒక ప్లాస్టిక్ బ్యాగ్ ఇరిపోంది అదిల కొంచెం వైరల్ అయిన చిట్టి చిట్టి ఇరికి నేను ఇంకా నోక ఎంతనైద ఇరికి అరియిల్ల అక్కడికి వెళ్ళినాను అక్కడ డాక్టర్ గారు నన్ను అంగీకరించినారు వెళ్ళి అక్కడ ఒక క్యాబిన్ లో పండుకోమన్నారు ఒక నర్స్ కొంచెంసేపు తర్వాత వస్తుంది ఆమె చేతిలో ఒక సంచి ఉంది ఆ కొంచెం పైప్ ఉంది ఆమె చూస్తూ ఉంటున్నప్పుడు అరే ఇంత పెద్ద బ్యాగ్ ఎందుకు తీసుకొని వస్తుంది నేను ఆలోచిస్తూ ఉంటాను బెడ్ దగ్గరే అది కెట్టి కెట్టి కయ్యలు కుత్తి వచ్చి టేప్ కొట్టించప్పుడు మనసులో ఈ బ్యాగ్ నరచాను నన్ను ఆ మంచం మీద పరుండు పెట్టి నా చేతికి ఆ యొక్క ఆ సూదిని ఎక్కిస్తూ ఉంటున్నప్పుడు నేను గ్రహించి తిని ఈ బ్యాగ్ నిండా రక్తం దిగబోతున్నారు అది రెండే నాలే ఆరే ఎట్టే పత్తే పన్నెండే పదిహేను అవున్స్ పెట్టుంటే అవసానం రక్తత్తింటి ఫ్లో కొరం నేసు పరణ్యం ఎందుకు ఈయన కై పంప చేయడం పంప చేయాలే ఈ చంద్రుడు రక్తం రక్తము అక్కడ ప్రవహించటం ప్రారంభించింది ఆరు పదహారు అట్లా ఔన్సులు రక్తం పోవటం ప్రారంభించింది తర్వాత ఇంకా ఎక్కువ వెళ్ళట్లేదు అప్పుడు నీ యొక్క చైన్ ఈ విధంగా పంప్ చేయాలి అని నర్స్ గారు అంటున్నారు అనేక చింతలు మనసులో అనేక ఆలోచనలు మరణించానండి శవం పోలం దాటికుంటూ అయ్యో నేను మరణించినట్లయితే నా యొక్క శరీరాన్ని కూడా తీసుకొని వెళ్ళాలి కోయిట్ల మనల్ని అడక్కి అడక్కం చేయండి వందేక ఈ కువైట్ యొక్క మట్టిలోనే నన్ను సమాధి చేస్తారు కొడుకని పలదండి ఎందుకు జీవనండి మట్టి అనేకులకు ఇవ్వటానికి అనేకం ఉన్నాయి నా వద్ద మాత్రం నా ఈ ప్రాణం తప్ప మరి ఏమి లేదు కదా నేను కై పంపు చేసి ఉండి కడకే నేను నా చేతిని పంపు చేస్తూ పడుండే ఉంటే ఆ ప్లాస్టిక్ బ్యాగ్ ఫుల్ అయ్యి ఆ ప్లాస్టిక్ బ్యాగ్ అంతా నిండిపోయింది అప్పుడు కరెన్సీ అయిన తరాళం పణం అవరికి తెలియదు అక్కడ ఉంటున్న ధనము వారు గొప్పగా నాకు ఇచ్చి ఉంటే అది కొంటారు నల్ల జర్మన్ ప్రొజెక్ట్ వాంగి ఇండియా కొండవరు వాంగ్
దాని ద్వారా ఒక మంచి జర్మన్ ప్రొజెక్టర్ కొనుక్కొని భారతదేశం రావటానికి దేవుడు సహాయం చేసినారు వచ్చిన భీమట ఐగారు వివాహితులైనా കടലോര പ്രദേശങ്ങളിൽ സുവിശേഷം എത്തിച്ചേരാത്ത ഇടങ്ങളിൽ ഈ സുവിശേഷവുമായി കടന്നു പോകും ദേവുഡ് നാക്കിച്ചിന ഭാരമല്ല ഒക്കെ ഏന്റിതനంటే ആ സമുദ്ര തീര പ്രാന്തവലലോ എക്കട സ്വാർത്ഥ ഇൻകാ വിനിപ്കിഞ്ചബഡലേദോ അക്കടికి വെళ്ళി സ്വാർത്ഥ ചെപ്പവലനന്ന ഒക ഭാരം നിച്ച കന്യാകുമാരി മുതൽ ബോംബെ വരെയുള്ള തീരപ്രദേശവേ കന്യാകുമാരി നുണ്ടി ബോംബെ വരെക്കു ഉണ്ടുന്ന സമുദ്ര തീര പ്രാന്തവല കന്യാകർക്കട്ടക്കുള്ളത് కన్యాకుమారి నుండి క్యాల్కటా వరకు ఉంటున్న సముద్ర తీర ప్రాంతాలు క్లేశం నిరణ్య ప్రవర్తన అనేక సమస్యలతో కూడిన పరిచర్య అడిగి సూపర్ అడి మీన్ పిడికున్న ముక్కువరుడి అడియ దెబ్బలు బాగా కొట్టేది ఎవరనంటే చేపలు పడుతున్న జాలరులదే అది ఫస్ట్ గ్రేడర్ అది మొదటి స్థానంలో ఉంటుంది నంచెల్లం పలగ పోలిరికి కయ్యెల్లం మరం పోలిరికి అది అవర్డ్ అడి సెకండ్ గ్రేడర్ ఆమే రెండవ రకం ఆ ఎవరిదేన అంటే ఈ కళ్ళు తీసుకోవడానికి ఎక్కుతూ ఉంటున్న వారి యొక్క దెబ్బలండి ఈ కడపరుతుడు వర్కియములు ఇవి అడిచిన అడి కన్నులు కూడా తీపొరి వరకం ఆమే వారు కొడుతూ ఉంటున్నప్పుడు కన్నులలో నుంచి అగ్ని బయటికి వస్తూ ఉంటది ఒరికెలు అడిచి ఒక అంచడి అడిచిట్టుకుంటే మరభాగం తడిచలు కొడపలేదు ఒరిడత్తులని అడిచి ఒకటి కరుతు గురుభాగం మాత్రం మీను పిన్న పిట్టింది ఇప్పటికూడా గిట్టంబడ ముఖం సరియాగదు సూత్రం మరో ఒకటేసారి రెండు పక్కల కొడితే బాగుండేది కానీ ఆ విధంగా కొట్టరు ఒక రోజంతా ఒకటే ప్రక్కన కొడతారు తర్వాత నెక్స్ట్ రోజు ఇంకో ప్రక్కన కొట్టినప్పుడే శరీరానికి ఒక మంచి ఆకారం వస్తుంది అనేక సార్లు ఆ మనుషులు దూసిన కత్తి చేత నిలబడిన సందర్భాలు ఉన్నాయి కన్నడ చూడు ప్రసంగి కన్ను మూసుకొని ప్రసంగం చేస్తున్నారు ఎవరన్నా ఆయన తీసుకుని వెళ్ళిపోతారేమో అది కేల్కన్ తాత్పర్యముల ఒరు ముట్ట వాళ్ళు ఒరు భాగం ఉంటారు అది ఆలకించడానికి ఇష్టపడుతూ ఉంటున్న ఇంకొక గుంపు ఇంకో ప్రకారం ఆమే ఆమేన్ నాటం పొడుతూ పోయి ప్రసంగించాల్ ప్రసంగం గడియంబో నల్ల బిర్యానీ గిట్టు వీడు ఒక బ్రౌన్ కవర్ గిట్టు సోతు ఊర్లలోనికి వెళ్ళి దేవుని వాక్యం బోధించినట్లయితే మంచి ప్రసంగం అయిపోయిన తర్వాత మంచి బిర్యానీ దొరుకుతుంది చేతిలోనికి ఒక కవర్ కూడా ఇస్తారు పడపడుతూ పోయాలి అడిగి గిట్టు ఇడియ గిట్టు പിന്നെ കുരിച്ചു വെച്ചുള്ള കുത്തു കിട്ടും സമുദ്ര തീരാനിക്ക് പോയിട്ടേ ദെബ്ബലു ദൊരുക്തായി ഗുത്തുലു ദൊരുക്തായി തർവാത അവസരമായി ഉണ്ടുന്ന ദെബ്ബലന്നി അനുഗ്രഹിച്ചപ്പെടുത്തായി പോകുന്നിടത്തെല്ലാം മറ്റേ പരിണയം കൊണ്ടുപോകുന്ന വെളുത്തു ഉണ്ടുന്ന അന്നി സ്ഥലാലോക്ക് ദിണ്ടുന്നു അലാഗേ മെത്തിനു തീസ്കൊരു വെള്ളലേ അത് ഉണ്ടെങ്കിലേ ഉറക്കം വരുന്നൊന്നും ഇല്ല അത് ഉന്നട്ടേനെ നിദ്ര വസ്തുതെന്ന് കൂടെ ഏം ലേദണ്ടി ക്ഷീണം ഉണ്ടെങ്കിൽ ഉറക്കം വരും അലസട്ട ഉണ്ടേ നിദ്ര വസ്തുണ്ട് మంచి నమ్మకంగా మాతో పనిచేస్తూ ఉంటున్న ఒక యవనస్తుడు అందువల్ల అనేక చెరుపక్కలు ఆ విధంగా అనేక మంది యవనస్తులు ఉంటారు ఈ కుటుంబంలో మడియమారు ఈ గుంపులో కొంచెం మంది లేజీ మనుషులు ఉంటారు ఎప్పుడెంగిలో ఒకటి ముడిచి అడుగు స్థలత్ పోయి മൈക്കിന്റെ കോളം വീടിന്റെ തോളിൽ വെക്കും അവനങ്ങ് നടക്കും വേറൊരു മൈക്കിന്റെ സ്റ്റാൻഡിന്റെ തോളിൽ അവനങ്ങ് പോകും പിന്നെ ബാറ്ററി പെട്ടി കാണും ആംബ്ലിഫറിന്റെ പെട്ടിയും കാണും എങ്ങനെയുള്ള മടിയന്മാരുണ്ട് എന്നാൽ പോൽ ഗോപാല എവിടെയെങ്കിലും പോവാന്ന് പറഞ്ഞാൽ ആദ്യം ബാറ്ററി പെട്ടി എടുക്കും ఎక్కడన్నా కూటకు వెళ్ళి అక్కడ పరిచయం చేసిన పిమ్మట అక్కడ నుంచి ఇంకో స్థలానికి వెళ్ళాలంటే కొంచెం మంది పని చేయటానికి ఇష్టపడని వారు ఉంటారు ఒకడు ఆ యొక్క గొట్టాన్ని తీసుకుంటాడు ఇంకొకడు ఆ స్టాండ్ తీసుకుంటాడు కానీ పౌల్ గోపాలకృష్ణ దేవుని దాసులు మాత్రం భారభరితమైన సంగతులను ఆయన మోసేవాడు శేషం అదే కడపరత్ తలయణ మనలిని తలయణ కుంభారం కూట్టి സിംഗിൾ തലയണയ്ക്ക് സിംഗിൾ കൂമ്പാരം ഡബിൾ തലയണയ്ക്ക് ഡബിൾ കൂമ്പാരം ഒരു ബെഡ്ഷീറ്റ് വിരിച്ച് കിടന്ന എന്തോ ഒരു സുഖമാ ഉറക്കമാമേ കൂട്ടമായിപ്പോയിന തർവാത അതേ സമുദ്ര തീരംലോ ആ സിംഗിൾ തലദിണ്ടു കാവാലനంటే ആ ഇസ്കതോ സിംഗിൾ തലദിണ്ടു തയ്യാർ చేసుకోవాలి ഡബിൾ തലദിണ്ടു കാവാലനంటే ഡബിൾ തലദിണ്ടു ഇസ്കതോ തയ്യാർ చేసుకోవాలి നിദ്ര എന്ത മസ്തുഗാ ഉണ്ടോ ഒരിക്കൽ അടൂർ മണക്കാല ബൈബിൾ കോളേജിൽ കുറച്ച് പുതിയ വിദ്യാർത്ഥികൾ ഒക്കെ അടൂരിലോ മണക്കാല ബൈബിൾ കോളേജിൽ കൊച്ചുമന്ത്രി വിദ്യാർത്ഥികൾ പഠിപ്പിക്കുന്ന പല അധ്യാപകരും എന്റെ എന്നോടുകൂടെ ടീം വർക്കുകളിൽ വർക്ക് ചെയ്തിട്ടുള്ളവരാണ് ആ വിദ്യാർത്ഥികൾക്ക് ഉണ്ടാ ഉപാധ്യായ അനേകരും നാത്തോ കൂടെ ടീം വർക്ക് ചെയ്യുന്നവരെ
ఇవర్ ఆద్యమైట్ ఎన్నోడ పొర్తిక మరియ వారి తో కూడా నేను మొదటిసారిగా వెళ్తున్నాను పాలెల్ల వర్కులల్ల గడిను అప్పుడు అక్కడ ఉన్న పనులన్నీ ముగించబడ్డాయి మీటి మక్కళ్ళు పోయిపోతే ఎల్లా కడగలు అడచొండు പിന്നെ ఆహారത്തിന്റെ అత్యవసరంilla సోత్రం కూటం అయిపోయిన తర్వాత ఇంకా అప్పటికల్లన్ని దుకాణాలు మూసేస్తారు గనుక ఇంకా ఆహారం గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది సోచ మనం ఎక్కడైనా కడకను వచ్చిన వారు అడిగినారు ఎక్కడ మనం మండుకుంటాం అవరు ఓర్తు మనం లాడ్జ్ వాడేకిరుది కడకను వారు ఓర్చు వారు అనుకున్నారు మనం ఒక లాడ్జ్ని కిరాయికి తీసుకుని అక్కడ నివసిస్తామని ఎక్కడైనా క్లీన్ మనం ఉండదు అక్కడ కడకను ఎక్కడ మంచిగా స్వచ్ఛమైన ఆ ఇస్క ఉంటదో అక్కడ మండుకోవచ్చు ఎవరు సారణలు ఎక్కడ నడకనుడు వీరు ఆ సామానాలన్నీ తీసుకొని పెట్టిలో పెట్టడం ప్రారంభించారు ఉడికి జ్ఞానం ఉండ బ్యాటరీ పెట్టి లాస్ట్ లో ని చూస్తూ ఉంటున్నప్పుడు నేను ఉన్న ఆ బ్యాటరీ పెట్టె కూడా ఉన్నది ఒక చెరియ చుమ్మాడు జురుకి తోర్చు జురుకి తలయిలు వచ్చి బ్యాటరీ పెట్టి నేను ఇరుని పొక్కి ముట్టలు వచ్చి ముట్టిని తోడలు వచ్చి తోడిని తలయిలు వచ్చదు చుమ్మాడు తాడు నేను ఆ యొక్క ఆ బ్యాటరీ పెట్టెను తీసుకొని ఆఖరి ఇంకెవరు లేరు కదా ఆ బ్యాటరీ పెట్టెను తీసుకొని నా తల మీద పెట్టడానికి ఒక బట్టను తయారు చేసుకొని ఆ బ్యాటరీ పెట్టె నా తల మీద పెడుతుంటుంటే ఆ బట్ట క్రింద పడిపోయింది ఈ మొట్టని తల వాటి మీద నడుము పెట్టుకుంటుంది ఈ పెద్ద తలతో ఆయన ముందుకు వెళుతూ ఉన్నాడు ఇవరి టోర్చ్ ఎత్తి నోకియ ఈ వన్న పొడి టీమ్ని మాత్రమే టార్చ్ ఉంది వేరే ఆర్కి టార్చ్ ఉంది ఈ కొత్తగా వచ్చిన టీమ్ కి వారికి మాత్రమే టార్చ్ ఉందండి అవర్కు మాత్రమే వాచ్ ఉంది నేను కాదు వాచ్ వారికి మాత్రమే వాచ్ ఉంది మా వద్ద వాచ్ లేవు కారణం వాచ్ కట్టత కారణం వాచ్ కట్టేది ఈ కుమార్ కై ఒట్టి ఎడుకు వాచ్ అంటే ఈ వాచ్ కట్టుకున్నట్లయితే జాలరులు చేతులను నరికి తీసుకుంటారు వాచ్ ని ఇవన్నీ పొడి పొడి కదా అవర్కు వాచ్ కట్టడం అవర్కు వాచ్ కట్టడం నాకు నొక్కదిల్ల ఈ ఈ చిన్న పిల్లలకు ఇవన్నీ తెలియదు వారికి వాచ్ లేకపోతే నిద్రరాదు ఆమేన్ ఆమేన్ నడుము నడను అవరు టార్చర్ నోకిటి ఒరిడతు క్లీన్ మనలే ఎల్లారూ మనిషిండి వేస్ట్ వారు చూస్తూ ఉంటున్న అన్ని స్థలాల్లో వెదుగుతున్న టార్చ్ తో గాని అక్కడ అంతా మల విసర్జనంతో నింపబడి ఉన్నది బ్యాటరీ పెట్టి నా అనుకుంటాను బ్యాటరీ పెట్టిన నేను మోస్తూ ఉన్నాను ఎనికరి అంటే క్షీణం అందరా నాకు తెలుసు అలసట అంటే ఏమిటో మొత్తం ఎనికరియా ఇన్న రాత్రి మొత్తం నడనాలం క్లీన్ మనల్ ఎదురు కాడాలి ఈ రాత్రి అంతా ఈ వీరు నడిచిన వీరికి మంచి స్వచ్ఛమైన ఇసుక దొరకదని కూడా నాకు తెలుసు పదకై బ్యాటరీ వర్తంటే కొడుతుంట మెల్లగా ఆ బ్యాటరీ ఒక చేతి తప్పించుకుంటుంది టార్చ్ ఇద్దరా టార్చ్ కొడుతుంటున్న వానికి వద్ద నుండి నేను ఆ విధంగా టార్చ్ కొట్టి చూపించిన టార్చ్ తురన్ మెల్లగా నడుస్తూ ఉంటున్నప్పుడు ఆ టార్చ్ యొక్క వెనుక భాగాన్ని ఓపెన్ చేసి ఆ బ్యాటరీని ఉల్టా వేసి బంద్ చేసేసినా ఆన్ చేసి అది వెలుగదు కదా తిరిచి వాని చేతిలోనికి ఇచ్చి పంపించున్నా టార్చ్ వాడు వెలుగుతూ ఉంటున్నాడు కానీ ఆ దీపం వస్తలే నోకి ఉలికి నోకి వాడు అటు ఇటు ఊపి చూస్తున్నాడు కానీ దీపం వస్తుంది తీర్మానించి ఇదివడు కడకం మీరు అప్పుడు ఇక్కడ వండుకుందామని వారు నిశ్చయించిన ఎల్లరికడ చూడండి అందరూ వండుకొని నిద్ర రాత్రి ఎడైతే ఆదాయం పడుమోసం పొద్దున లేచినప్పుడు అదే చాలా చెడ్డగా ఉంటున్న స్థలం తిరువల్లై నన్ను మల్లపల్లికి నడపు తిరువల్ల నుంచి మల్లపల్లి అన్న ప్రాంతానికి ఉంటున్న నడక నేను ఈ రోజు కూడా మరవలేదండి నడిచి చాలా సంవత్సరాలు అవుతుంది చాలా అలసట నేను కూడా వేగత పెట్టి నేను చాలా త్వరగా నడుస్తూ ఉన్నాను నా టీమ్ లో ఉంటున్న వారు నాతో కూడా నడుస్తున్నారు ఆకలిని భరించలేకపోతున్నాను వెనకకు తిరిగి చూసినప్పుడు ఒక సౌదాడు కట్టిరున్న పడపి నుండి పడం కడిచిట్టు తోలు కీడే ఇట్టదనే ఆ తోలిని ఎడుతు తుడచ్చు ఒక సహోదరుడు ఆ యొక్క షాప్ లో నుండి ఇతరులు తిని పడివేసిన ఆ యొక్క అరటిపండు యొక్క తొక్కను క్లీన్ చేసుకుని తింటూ ఉన్నాడు మనుషులు కూడా పల చింతలు నా మనసులో నుండి అనేక ఆలోచనలు నాలో వచ్చినాయి ఇతర వాళ్ళకి ఎంతెల్లాం వసతిగా సౌకర్యాలు ఎంత మందికి అనేకమైన వసతులు ఉన్నాయి కదా అవరి సౌకర్యాలు వసతిగా సువిశేష వ్యాప్తికి వెండి కై నీటా అనేక సన్నతులు వారికి ఉంటున్న సౌకర్యాలను వారికి ఉంటున్న వసతులను స్వార్థ పరిచర్య కొరకై ఉపయోగించడానికి అనేకులు సన్నద్ధంగా లేరు ఆ విధంగా నేను త్వరగా నేను ఉద్దేశిస్తున్న గ్రామానికి వెళ్ళటానికి ఒక ఒక ఫీల్డ్ లో నుంచి నేను నడవటం ప్రారంభించాను పశు మాడు కడిచిన నల్ల కళలు వాళ్ళ
అక్కడ ఆ పొలం గుండా నేను వెళ్తూ ఉంటున్నప్పుడు ఆవులు తింటూ ఉంటున్న ఆ యొక్క కొంచెం గడ్డి అది అక్కడ మొలిచి ఉన్నది అది మూడిల్లాది మూడిని కీడే పిడిచుకొని ముగలు మాత్రం వచ్చి కరకి ఉరిటి చోరుండు ఉరుకుతున్నది పోలె వేరొకరు కడికి నేను ఆ విధంగా నడిచి వెళ్తూ ఉంటుండగా ఒక వ్యక్తి ఆహారం ఏ విధంగా ఉండలుగా చేసుకుని భుజిస్తారో అదే విధంగా ఆ యొక్క గడ్డిని తీసుకుని తింటూ ఉంటున్న సందర్భం ఆరు మాసం ముందు ఆ పొలం అన్నట్టు ఆరు నెలల ముందు నేను ఆ సోదరిని కూడా చూసి ఉంటిని కండి కట్టి పుడిచి పోయింది సారే నిన్నోడు నడనప్పుడు నేను భక్షించిన కరియ దేవాన్ని అంచు వన్ కరగండు ఈ జీవికిన దైవత్తిని సాక్షి అవ్వండి ఆ సోదరుని నేను ఆరు నెలల క్రితం చూసినప్పుడు వారు నాతో కూడా అంటూ ఉన్నారు అయ్యా మీరు చూసినారు నేను దాన్ని ఆరగించటం ఇప్పుడు దేవుని యొక్క కృప వల్ల దేవుడు నన్ను తన యొక్క హస్తం ద్వారా హెచ్చించినాడు అని సాక్ష్యం చెబుతూ ఉండిన ఈ నెలల కడపరతులు ఉరికిదు ఈ విధంగా ఆ సముద్ర తీరంలో పనిచేస్తూ ఉండగా కిట్టున్న అడిగలకు కణకిల్ల దొరుకుతూ ఉంటున్న దెబ్బలకు లెక్కలు లేవు షర్ట్ని బటన్ సిరికి షర్ట్కు బటన్స్ లేవు ఏది బటన్ సాలో అదే స్టోక్ అనే భార్యడు వేసి ఉంటాం బటన్స్ లేకపోయా తిరిగి వచ్చి తచ్చడుతు చెట్టుకుంటున్న బటన్స్ ఎటువంటి రకము అది అయ్యగారి యొక్క సతీమణి గారి చేతిలో దానికి స్టాక్ ఆమె కలిగి ఉండేది ఎందుకంటే వచ్చినప్పుడు బటన్స్ లేకపోయినా ఇంకా తిరిగి వెళ్తున్నాడు బటన్స్ కట్టి పెట్టి పంపించాడు ఒకరితో ఆ ప్రభు చెప్పినారు పౌలోస్ గారికి నేను ప్రత్యక్షం కాబోతున్నాను ఆ మాసం డేట్ విన్నారు ఆ నెలను ఆ యొక్క తారీఖును నాకు తెలియజేసి ఉంటే అదే డేట్ నేను మరి ఎల్లుండి యేసు మొన్న పుంజరియోడు నడుకలేకే ఉంటాడు అదే తారీఖున వారు చెప్పిన అదే తారీఖున ప్రభు ఆయన యేసు క్రీస్తు నేను కూర్చొని ఉండిన ఆ గదిలోనికి ఒక మంచి చిరునవ్వుతో కూడా వారు విచ్చేసినారు అంటే కన్నగడు అగ్ని జ్వాలకొచ్చాడు వారి యొక్క కన్నులు అగ్ని జ్వాలల వంటివి అవును వచ్చే నోటకి ఎల్లాం కాదు ఒక్క చూపులోనే సమస్తాన్ని చూడగలిగిన దేవుడు నా యొక్క భుజం మీద మెల్లగా వచ్చి తాకి మరి నాతో మాట్లాడటం ప్రారంభించాడు వారి యొక్క ముఖము నుండి ఒక వెలుగు నా జీవితం అంతటిలోని ప్రకాశమానంగా వెలిగింది మరిచవలే పోలేయాలి నేను చచ్చిన వారి వలే పడి అనేక చోద్యంగా చోదించారు నాలో ఉంటున్న అనేక ప్రశ్నల్ని వారితో కూడా ప్రతి ప్రశ్నకు వెంట వెంటనే ప్రభు సమాధానం ఇస్తూ ఉంటాడు నేను వారు వచ్చిన విధంగానే ప్రభు వెళ్ళి వెళ్ళిపోయినారు అదే కర్తావు వేలయ్య ఉడుచున్నారు కర్తావి ప్రమోదిక అవని రసిక అవని వసిప్ప అవని మరయాలి అప్పుడు వరకు పరిచర్య ఉత్సవంగా చేసిన నా పరిచర్య నేను చేస్తున్న పరిచర్యలో ఇంకొక లెవెల్ లోనికి వెళ్ళటానికి ఆ యొక్క సందర్భం సహాయం చేసినది ఈ ప్రాజెక్ట్ ఆయన గల్ఫ్ లో వందన శేషం రెండు స్థలంగా ప్రవర్తన తెరంజెడుతూ ఒన్న కడలూరు ప్రవర్తనం మట్టున్న ఇడుకీలే ఆ మన ప్రదేశం ఈ యొక్క ప్రొజెక్ట్ తీసుకొని వచ్చిన తర్వాత మేము రెండు స్థలాలను పరిచయం చేయడానికి ఎన్నుకున్నాం ఒకటి సముద్ర తీర ప్రాంతం ఇంకొకటి ఇడుకీలో ఉంటున్న ఆ యొక్క కొండ ప్రాంతం ఇడుకీలో మలయాళ ప్రదేశం ఆరు పోహాలి ఇడుకీలో ఉంటున్న కొండ ప్రాంతంలోనికి ఎవరు వెళ్లరు స్కూల్ సౌకర్యం లేదు హాస్పిటల్ యాత్రా సౌకర్యం లేదు అక్కడ పాఠశాలలు లేవు వైద్యానికి వైద్య శిబిరాలు లేవు ఆ చదువటానికి స్కూళ్లు లేవు ఈ ప్రొజెక్ట్ ఈ ప్రొజెక్ట్ ద్వారా మేము హై రేంజ్ లో అనేక స్థలాలకు వెళ్లేవారం ఆ రోజు మేము ఫిలిం చూపిస్తూ ఉంటున్నప్పుడు నిలబడిన ఒక ఉండిన ఒక వ్యక్తి ఇక్కడ ఉన్నారు ఏడు వయసు ఆ రోజు ఆ కాలంలో వారికి ఏడు సంవత్సరాలై ఉండిన రాజేష్ ఎట్టు వయసు ఏలప్పార రాజేష్ గారికి అప్పుడు ఎనిమిది సంవత్సరాలు హై రేంజ్ పల ఇడంలో మీకు నడుతున్న కొంచెం కుట్టిన హై రేంజ్ లో ఆ యొక్క మూవీస్ చూపించేటప్పుడు మీరు చిన్న పిల్లలు వచ్చి అక్కడ చూసిన వారి హై రేంజ్ లో యాత్ర ఇంత పోలే అల్ల డబుల్ రోడ్ సింగిల్ రోడ్ హై రేంజ్ లోకి ఉంటున్న ప్రయాణం ఈ రోజు ఉన్నట్టు డబుల్ రోడ్లు కావండి సింగిల్ రోడ్లు మైక్ సెట్ సామాన్లు వండిడం మండెక్కి వారి కేటి పిల్లలేం తోడు ఆ కంబీలు పిడిచుండ యాత్ర ఒక సెంటీమీటర్ తెచ్చియాలి ఒక్క టెన్త్ ఆడు
మైక్ సెట్ను ఆ బస్సుకు మీదుగా పెట్టి పిల్లలను భుజం మీద వేసుకుని ఆ యొక్క సీకును పట్టుకుని ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక్క సెంటీమీటర్ చక్రం అటు వెళ్ళినట్లయితే ఆ గుంతలో పడిపోతుంది బండి. కొండోడియం నిర్మలయం ఇదు పల వండికలెల్లా అన్న పడదు కొక్కచెత్తు మరియన కాలంగలైరు కొండోడి నిర్మల అన్న బస్సులు ఆ కాలంలో గుంతలలో పడుతుంటున్న కాలం అది. సంతోషం కానీ ఆ విధంగా పరిచర్యకు వెళ్ళటం ఒక గొప్ప సంతోషాన్ని వసతి ఉండవల్ల నిరుపుండో తీగతుందో సౌకర్యం ఉందా వసతులు ఉన్నాయా అన్నది కాదు గాని లోపల అగ్ని జ్వా అగ్ని మండుతూ ఉన్నదా అన్నది ప్రాముఖ్యమైనది. మీ యొక్క నడుము కట్టిన స్థితిలో మీ యొక్క అగ్ని మండుతున్న స్థితిలో ఉండను కాదు. కొచ్చు పుల్ల రాయాలు ప్రాయముల రాయాలు ఆన్మాత్ర ఆదాయపడుతున్నదిని వెండి ఏదెంగిలు నిలయిൽ ఇన్వాల్వ్ ఆగణం స్వర్గం అది సంతోషిపే. చిన్న పిల్లలైనా పెద్దలైనా ఆత్మలను గెలుపొట్టడానికి ఏ విధం చేతనైనా పని చేయాలి. పరలోకానికి అది ఇష్టం ఆనందిస్తుంది పరలోకం. ఆమే ఆమే. హైరంది లోకీయముడు ఆరడియిൽ అపొచ్చന്റെ വീട്ടിൽ താമസിച്ചുകൊണ്ട് ഞങ്ങൾ ഏലപ്പാറയിലും ചപ്പാത്തിലും ആ കരിന്തിരി ആ ഏരിടെല്ലാം അടിച്ച് കറക്കിയായിരുന്നു. സ്തോത്രമേ. നീ ഏലപ്പാറയിലോ പനി ചെയ്തുകൊണ്ടിരുന്നപ്പോൾ അക്കട ആ വിവിധ പ്രാന്തങ്ങളിലേക്ക് വെളുത്തു ഉണ്ടേവാരം ആ യൊക്ക താത്തഗാരി ഇട്ടിലോ നിവസിച്ചു പല കൊച്ചു കുട്ടികളും ഇന്ന് കർത്താവിന്റെ വേലയിൽ ഇവിടെ മാത്രമല്ല പല രാജ്യങ്ങളിലും అక్కడ మేము పరిచర్య చేస్తున్న కాలంలో ఉండిన చిన్న చిన్న పిల్లలు ఈ రోజు వివిధ దేశాలలో దేవుని యొక్క పరిచర్య చేస్తున్నారు కనుక నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ఈ సమయంలో ఓపి త్యాగి అనే పేరుల ఎంపీ యాంటీ కన్వర్షన్ బిల్ ఇండియన్ కొండ అట్టి సందర్భంలో ఓపి త్యాగి అన్న ఒక ఎంపీ గారు యాంటీ కన్వర్షన్ బిల్ ని పార్లమెంట్ లో ప్రవేశపెట్టినారు. ഇവിടുന്ന് തിരിച്ചു പോയാൽ വീട്ടിൽ പോയി കിടന്ന് ഉറങ്ങണം, അല്ലെങ്കിൽ വല്ല ടി വി പ്രോഗ്രാം കാണണം. ഇത് രണ്ടിനെയും കുറച്ച് ബ്രേക്ക് ചെയ്ത് കുറെ സമയം കൂടെ ഇരുന്ന് കേൾക്കാനോ പോകും. మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోయినట్లయితే మీరు సుఖంగా ఇంటి దగ్గర పండుకోవచ్చు, లేకపోతే ఏదైనా టీవీ ప్రోగ్రామ్ చూడవచ్చు. రెండింటిని ఇరగొట్టి ఇక్కడ కొంచెం సేపు దేవుని వాక్యాన్ని ఆలకిస్తారా? మిక్కివారు బస్సుని వెళ్ళి పోయినారు. ఇక్కడ బస్సు ఎక్కి ప్రయాణం చేయవలసిన వారు ఎవరన్నా ఉన్నారా? నేను అనుకుంటా మీ వాహనాలలో మీరు వచ్చి ఉంటారు, మీ సొంత వాహనాలలోనే వచ్చి ఉండవచ్చు. ఇంకొంచెం కూడా ఆలకిస్తారా? ആന്ധ്രയിൽ രാജമന്ത്രി ആന്ധ്രാലോ രാജമന്ത്രിയിലോ തരച്ചുകാ 7 ഗണ്ടലു പരിചര്യ ചെയ്തുകൊണ്ടേവാണ്. അവരുടെ നേരം വിളിക്കുന്നവരെ പ്രസംഗം ചിന്തിക്കരുത്. കനക ഉദയം വരക്കു പ്രസംഗം ചെയ്തുന്നനി എവരും ബാധപ്പെടക്കണ്ട. ഫ്ലോ നിൽക്കുമ്പോ നിൽക്കും. ആമേൻ. ആ പ്രവാഹം ആകുന്നപ്പോൾ ആകുത്താൻ നമ്മുടെ മൈൻഡുകൾ ആ നിലയിൽ സെറ്റ് ചെയ്യണം. മന മനസ്സിലാണ് ആ സ്ഥിതിയിലേക്ക് ട്യൂൺ ചെയ്യണം. അങ്ങനെ സെറ്റ് ചെയ്യുന്നവർക്ക് മാത്രമേ ഉണർവ് കാണാൻ സാധിക്കൂ. ആ വിധത്തിൽ സെറ്റ് ചെയ്യുന്നവർ മാത്രമേ ഉജ്ജീവാന്നി ചൂടകളു. ആമേൻ. എപ്പോഴും ദൈവം പ്രവർത്തിക്കില്ല. ദൈവം പ്രവർത്തിക്കുമ്പോൾ അതിനോട് ചേർന്ന് നമ്മൾ ఎప్పుడు దేవుడు పని చేయడు, కానీ దేవుడు పని చేస్తున్నప్పుడు ఆ ప్రవాహంతో కూడా మనం వెళ్ళిపోవాలి. మొరార్జీ దేశాయి అభ్యర్థులైరు ఓపి త్యాగి ఎంపి యాంటీ కన్వర్షన్ బిల్ కొండరాశ్రమించు. మొరార్జీ దేశాయి గారు ప్రైమ్ మినిస్టర్ ఉంటున్నప్పుడు వారి కాలంలో ఓపి త్యాగి ఆ యాంటీ కన్వర్షన్ బిల్ ని పార్లమెంట్ లో పెట్టినారు. ఇది ఎవరికన్నా గుర్తున్నది? ఎవరికన్నా ఉందా? 78వ సంవత్సరం సువిశేష ప్రచారణ ക്രൂസേഡുകൾ, സെമിനാറുകൾ, ചർച്ച് പ്ലാന്റിങ്ങൾ ഇതെല്ലാം ബാൻ ചെയ്തുകൊണ്ടുള്ള ബില്ലായിരുന്നു ആ ബിൽ. ആ ബില്ലു പാസ് ആയിട്ടേ പെദ പെദ കൂട്ടാലു സുവാർത്ത പ്രകടന വീട്ടന്നിട്ടി സ്വസ്തിനി വലകുതുകൊണ്ടുന്ന ഒക ബില്ലായി ഉണ്ടിനാണ്. ബില്ല് പാസ് ആകരുന്ന് പറഞ്ഞുകൊണ്ട് എല്ലാ ഇന്ത്യക്കാരും അതുപോലെ വിദേശീയരും പ്രാർത്ഥിച്ചു. കേരളത്തിലെ വടക്കു ഭാഗം മുതൽ തെക്കു ഭാഗം വരെയുള്ള പല വിഭാഗത്തിൽപ്പെട്ട ക്രിസ്ത്യാനികൾ ഒന്ന് ചേർന്ന് ഒരു കുറിപ്പെട്ട ദിവസം സെക്രട്ടേറിയറ്റിലേക്ക് ജാഥയായി മാർച്ച് ചെയ്ത് ഈ ബില്ല് പിൻവലിക്കണം എന്ന് അവർ
మొమ్మారంలో సమర్పించుండాలి ఆ బిల్లు పాస్ కావకూడదని భారతదేశం అంతంతటా ఉంటున్న క్రైస్తవులందరూ ప్రార్థన చేసినారు ప్రత్యేకంగా కేరళ రాష్ట్రంలో ఉంటున్న వివిధ సంఘాల వారు కలిసి సెక్రటేరియట్ వైపుకు ఒక గుంపుగా వారు నడిచి వెళ్ళటం ప్రారంభించినారు అందులో చేరి వారు ఆగ్రహం ఉండారు అందులో మేము కూడా వెళ్ళవలనే మాకు ఆశ ఉండినది పరిశుద్ధాత్మ దేవుడు దాని కొరకాయ మమ్మల్ని ఒప్పుకున్నారు వీటిని సైడ్లో ప్రేయర్ రూమ్ నిలిచి నేను ప్రార్థిస్తుంటాను మా యొక్క ఇంటి ప్రక్కన ఉంటున్న గదిలో కూర్చుని ప్రార్థిస్తున్నాడు ఈ బిల్లును ఎదురాయి ప్రార్థించాను సెక్రటేరియట్లోకి పోవాలన్న ప్రేరణ ఈ ప్రార్థనలు అయిపోయిన తర్వాత ఆ సెక్రటేరియట్ లోనికి నడిచి వెళ్ళటానికి ఉంటున్న ఆ అనుభవానికి కూడా ప్రోత్సాహం దేవుని ఆత్మ మాకు అనుగ్రహిస్తున్నాడు 5 లక్షల పేరు భూములు రాలైపోయాను ఎందుకు సంభవించాలి ఎందుకు ఆరోగ్యం కట్టిలేదు ఒట్టకి పోయారు అవన్న తోలు ఎలుంపు పొరత కడిగింది 5 లక్షల మందిగా పోయినట్లయితే ఏమి కాదు గాని ఒక్కనిగా సెక్రటేరియట్ కు పోతే వాని ఎముకలు కూడా కనబడలేనట్టు సిద్ధుగా బాగుతారు ఒక పెద్ద బ్యానర్ ని రాసిన ఓపి త్యాగి గారి యొక్క బిల్లును ఆ వెనుకకు తీసుకోండి చెరీ చెరీ బ్యానర్ ఎడిది మట్టుడి వలన రక్షించబడువా ఆకాశత్తుండ కీడి భూమికి మొగల్ మనుషులిడయ్యి నల్గబట్ట ఒరే ఒరు నామం అది యేసుని నామం మాత్రమే ఇంకొక బ్యానర్ కూడా రాసినాము ఆకాశం క్రింద మనిషి రక్షించబడుటకు యేసు నామం మాత్రమే ఉన్నదని మేము రాసి ఉంటాము యేసుని రక్తం సకల పాపం పోకిన మెషతియని ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క రక్తం ప్రతి పాపం నుండి మనం విముక్తులుగా చేయునని రాసినాము రాత్రి ఒక 9 గంటలు అయింది రాత్రి ఒక 9 గంటలు అయింది ఎనికి అందరం ఉంటాడు అప్పుడు ఆయగారికి ఇద్దరు పిల్లలు మూత మగంటి పేరు బిల్లిగ్రహం రెండాం వారి మొదటి కుమారుని పేరు బిల్లీ గ్రహం రెండవ కుమారుని పేరు ఇజ్రాయేల్ ప్రథమ కుమారునికి 5 సంవత్సరాలు కనిష్ట కుమారునికి 3 వారి యొక్క పడకలో ఆ నిద్రిస్తూ ఉంటున్న చిన్న చిన్న పిల్లలు ఆ మురికి ఆ గదిలోని నేను వెళ్ళినా ఆ పించు మక్కలే ఎడుతు చూడాలి చుమ్మం కొడుతుంటూ పోయాలి కుళ్ళాం మనసుకు తాల్పులు ఆ చిన్న పిల్లలను నేను తీసుకుని వారికి ముద్దునిచ్చి నేను వెళితే బాగుండేది అనిపించింది రెండు పనులు ఒరిమించి కరయాన్ని తొడగా ఈ అమ్మాయి ఎన్ని రెండు పని అమర్చు ఆ 2 పిల్లలు ఒకేసారిగా ఎడబట్ట ప్రారంభిస్తే అమ్మ ఏ విధంగా వారిని ఆదరిస్తుంది ఆ మురికి గారి రెండు పిల్లడే ముఖత్తే కండుకుళ్ళి రూమ్ విట్టు పడతాయి గదిలోనికి వెళ్లి ఆ 2 పిల్లలను చూసి తర్వాత ఆ గదిని వదిలిపెట్టేసి బయటికి వచ్చిన మనసు చింది మక్కలే మన నాడుని వెళ్ళి ప్రార్థించానైపోయాం నోకి నేను నా మనసులో ఈ విధంగా చెప్పినాను పిల్లలారా మన దేశం కొరకు ప్రార్థించడానికి వెళుతూ ఉంటున్నాను సర్వశక్తిమంతుడైన దేవుడు మిమ్మల్ని పోషిస్తాడు నడిపిస్తాడు అయ్యగారు వారి సతీమణితో కూడా అన్నారు జీవించడానికి ఉంటున్న అవసరం అన్ని దేవుడు అనుగ్రహించిన మన కొరకు కాదు భారతదేశం యొక్క భారతదేశం కొరకు ప్రార్థించి వెళుతూ ఒరే ఒరే మరబడి సమాధానంతో వారు చెప్పినారు అయ్యగారి సతీమణి గారు తిరిగి ప్రతిస్పందించినది ఏమిటంటే సమాధానంతో కూడా వెళ్ళండి మనం అక్కడ కలుసుకుందాం ఆమె 50 లక్షల రూపాయలు నల్ల పడిపు ఎల్లా ఉన్న ఒక భూతత్తేయం కట్టికొట్టు వరదనే కాదు పరిశుద్ధాత్మ ఒక పెన్కుట్టి వారి అడుగుంటి ఆ భాగ్యం 50 లక్షల రూపాయలు కట్నం పొందుకుని ఒక దయ్యాన్ని ఇంటికి తేవటం కంటే మంచిది పరిశుద్ధాత్మ నింపుదల కలిగిన ఒక అమ్మాయిని ఇంటికి తెచ్చుకోవటం అండి అది భర్త పెట్టుకుంటుంది ఆమె అదే విధంగా ఒక భర్తను పొందటం కూడా ఆమె ఆమె ఉండకేం సుదేశి రోబి అందుకే కూడా అక్కడ ఉండాలి ముండకాయం వాస్తవ్యుడైన రోబీ గారు ఆ దినములలో కూడా నాతో కూడా ఉండి టెంట్ కట్టాల కూడారం కట్టాల ముడకంబులు కడగలు తార్పాయి ఎల్లాం ట్రాన్స్పోర్ట్ బస్ ఉండే మండే కేటి తంబానూరు ఉండరకి ఆటో పిడిచు సెక్రటేరియట్ ఉండే ఫ్రెండ్ నైట్ నైట్ ఉండరకి ఒక టెంట్ కట్టడానికి అవసరమై ఉంటున్న టార్పా కట్టెలు అన్ని బస్సు మీద ఎక్కించి తంబానూరు అన్న స్థలంలో ఆ వాటన్నిటిని దించిన రాత్రికి రాత్రే సెక్రటేరియట్ ముందు ఒక చిన్న టెంట్ ని వేసుకున్నాం సెక్రటేరియట్ ఉన్న ఫండ్ అది రెండు మాదిరి
సెక్రటేరియట్ ముందు రెండు ద్వారాలు ఉన్నాయి. ఒన్న వడకు భాగత్తు ముందు తెక్కు భాగం. ఒకటి ఈస్ట్ లో ఉంది, ఇంకొకటి వెస్ట్ లో ఉంది. అదిలే ఆ వడకు భాగత్తుള్ళ వాగు నడకలి షెడ్ కట్టి ఒకటి దక్షిణం వైపు ఉంది, ఒకటి ఉత్తరం వైపున ఉంది. ఆ రెండు వైపులో కట్టుకున్నాం. వడకు భాగతుల గేట్ అడకలి షెడ్ కట్టి అక్కడ ఉత్తరం వైపు కొట్టున్న అక్కడ అక్కడ మేము కట్టుకున్నాం. కారణం పోలీస్ స్టేషన్ అప్పుడు అరెస్ట్ కొడుతు నడదాం. ఎందుకంటే పోలీస్ స్టేషన్ అక్కడ దగ్గరే ఉంది, అప్పుడు అరెస్ట్ చేస్తే ఎక్కువ నడవాల్సిన అవసరం లేదు కదా. ప్రార్థనకి సమర్పించినప్పుడు అవి లీవ్ ఎది వచ్చు అదే షెడ్ అవి వంద ప్రార్థికే. నేను అక్కడ ప్రార్థిస్తూ ఉంటున్నానని తెలిసినప్పుడు ఒక విధవరాలు కళ్యాణి అమ్మ ఇద్దరు కూతురులకు తల్లి వారు కూడా సెక్రటేరియట్ లో పనిచేస్తున్నారు. సెలవు పెట్టుకుని వారు కూడా వచ్చి ప్రార్థన చేయడం ప్రారంభించారు. వారి ధైర్యాన్ని బట్టి నేను ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. ఇంకా అనేక మంది అక్కడ చిన్నగా పనిచేస్తుంటున్నారు, అందులో ప్రార్థన చేయడానికి ప్రార్థన నడుతుంటే ఆ ప్లాట్ఫామ్ కూడా నడుతుంది. కై ఈ విధంగా ప్రార్థన జరుగుతూ ఉంటున్నప్పుడు అక్కడ నడుస్తూ ఉంటున్న అనేకుల యొక్క చేతిలో కరపత్రాలు పట్టుకుని వెళ్ళటం నేను చూస్తూ ఉంటాను. అది నేను తీసుకుని చూసిన వెంటనే నాకు అర్థమైంది ఇది కరపత్రము. నేను అడిగినా ఇది ఎక్కడి నుంచి దొరికింది. ఈ సెక్రటేరియట్ ఆ సెక్రటేరియట్ యొక్క ఆ దక్షిణపు వైపు ఉంటున్న ద్వారం దగ్గర ఇంకొక వ్యక్తి కరపత్రాలను ఇస్తూ ఉన్నారు. ఎందు ఏది నడక ఏది సమయం ఏది ఏమైనా జరగవచ్చు. లాతీలతో కొట్టవచ్చు, అరెస్ట్ చేయవచ్చు, ఏదన్నా జరగవచ్చు. ఇది ముందు సారమా కాదే అవిడ ట్రాక్టర్ నాననే కంటూ ఒక వాక్ నమ్మి పరయణం. ఎందుకంటే మనసులో ఒక తాత్పర్యం అక్కడ అవతల వైపు ఉండి అట్రాక్ట్ ఇస్తూ ఉంటున్న వ్యక్తిని చూసి ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తే బాగుంటది అన్న ఒక ఆలోచన వాంఛన ప్రార్థిస్తుంటున్న వారిని ప్రార్థించమని ప్రేరేపించి ఆ వ్యక్తి ఆరానంద కంటూరు నంది వరయాన్ని ఆ వ్యక్తి ఎవరో చూసి మరి కృతజ్ఞత చెప్పడానికి అక్కడికి నడవటం ప్రారంభించింది. అక్కడ నేను వెళ్ళినప్పుడు చూసిన దృశ్యం ఏంటిదంటే ఒక స్త్రీ అక్కడ కరపత్రాలను మంచుతుంది. రెండు షోల్డర్లు రెండు సంచులు రెండు ప్రక్కల ఇరువురు పిల్లలు రెండు సంచులు మరిన్నోళ్ళ కైలంగా కొడుతుంటే వస్తుంటున్న వారి చేతులలోనికి ఆ కరపత్రాలను ఇస్తున్నారు. వ్యక్తమైన మనుషులు అమ్ముకుంటారు. వారిని సక్రమంగా నేను చూడలేకపోతూ ఉంటున్నాను కనుక వారి వద్దకు వెళ్ళిన వాళ్ళ కంటూ మనసులో నల్ల పరి వారిని చూసినప్పుడు నాకు మంచిగా అర్థమైంది. వారు నాకు చాలా మంచిగా సుపరిచితులే. ఆ స్త్రీ ఎంత భార్య ఆ యొక్క స్త్రీ అయ్యగారి సత్యమాని గారు అయి ఉంటారు. ఏం చేస్తున్నారు మీరు ఇప్పుడు వెళ్ళినట్లయితే పొద్దున వస్తాను. అరెస్ట్ చెయ్యం మిమ్మల్ని అరెస్ట్ చేస్తారని నాకు తెలుసు. అదే పోలీస్ జీపు ఎన్ని అరెస్ట్ చేయటం గురించి అదే పోలీస్ జీపు మనల్ని అరెస్ట్ చేయనివ్వండి, నేను కూడా జైలుకి వస్తాను. కొంచెం మక్కళ్ళ దేవుడు నోకి మన చిన్న పిల్లలను దేవుడు చూసుకుంటారు. నేను చెప్పిన కృతజ్ఞత ధైర్యత మీ ధైర్యాన్ని బట్టి స్తోత్రం. సుశేషితుడి పల ప్రవేశాలు నాతో కూడా సువార్తను గురించి అనేక సందర్భాల్లో దెబ్బలు తిన్నారు. పళ్ళు ఒరిజినల్ అడి చూడొచ్చు. ఈ రోజు వారికి ఉంటున్న పండ్లు అవి ఒరిజినల్ పండ్లు కాదు, అవి ప్లాస్టిక్ పండ్లు. అనేక సందర్భాల్లో కొట్టడం వలన విరిగిపోయినాయి. ఎత్రయో ప్రతిబంధం ఎత్రయో ఆలోచనలు అవి తట్టుకుంటూ పోవాలని అవి కన్ను ముంపు వచ్చి మక్కలు తల్లు ఇదెల్లాం ధైర్యమా యేసు తిప్ప
అనేక సందర్భాలలో ఆ కొడుతూ ఉంటున్న అనుభవాలు, హింసలు, కిడ్నాప్ చేసుకుపోవటానికి ఉంటున్న అనుభవాలు, వాటన్నిటి మధ్యలో ధైర్యంగా నిలబడ్డారు. ఒక గొప్ప సైనికురాలుగా వారు నిలబడ్డారు. మనం ఈ విధంగా ఉట్టిగా కూర్చుకొని కూర్చొని ఉంటే సువార్త ప్రబలదండి. ప్రభు అయిన యేసు క్రీస్తును గురించి సువార్త చెప్పటానికి సందర్భాలు తయారు చేస్తూ నాగపూర్ ఈ మధ్యలోనే నాగపూర్ లో ఉంటుంది. ఆవిడ ఒందు మనుషులాయి, ఆవిడ ఎదుర్పిల్ల మనుషులాయి, అక్కడ ఎటువంటి ఆ అడ్డంకులు లేవు అని నేను గ్రహించిన. కారణం ఆరవిప్పుడు తెలివిపోయి ప్రసంగించారు, అది ఎదుర్కొ ఎందుకు అని అంటే ఎవరు బయటికి వెళ్లి సువార్తను ప్రకటించారు కనుక ఎటువంటి ఆటంకాలు లేవు. ప్రవర్తించకపోయినప్పుడు బయటికి వెళ్ళినట్లయితే అది జరుగుతుండదు. వెస్టర్న్ నాడుగలి ఇప్పుడు డివోర్స్ ఇల్ల, కారణం కళ్యాణం కళ్యాణ్ ఎవరు తామసిస్తున్నారు, అదొకటి డివోర్స్ ఉండే అవసరం. ఇప్పుడు పాశ్చాత్య దేశాలలో విడాకులు లేవు, ఎందుకంటే పెళ్లి చేసుకుంటే కదా విడాకులు, పెళ్లి చేసుకుంటలేరు, ఎదుర్కొనే ఎవరు, సమస్యలు ఆటంకాలు వస్తాయి, కలకలు ఎల్లాం దైవం శాంతం. కానీ అక్కడ ఉంటున్న ఆ అలజడులను దేవుడు సమాధాన పరుస్తాడు. మమ్మల్ని షూట్ చేయడానికి గవర్నమెంట్ ఉత్తర్వును జారీ చేసి ఉంటాయి. పోలీసులు బస్సుల నిండా మమ్మల్ని షూట్ చేయడానికి వచ్చిన కొంత మనుషులు ఇండియా గవర్నమెంట్ శక్తి ఒక సైడిలు, దైవత్తుండే శక్తి మరుభాగత్తులున్న దైవం జయిక్యం ఎందు మనుషులారు. భారతదేశ ప్రభుత్వం యొక్క శక్తి ఒక ప్రక్కన, మేము ఇంకొక ప్రక్కన దేవుడితో కూడా నిలబడితే దేవుని యొక్క గుంపు జయిస్తుందని మేము గ్రహించి ఉంటే ప్రవర్తిస్తున్న స్థానత్తిలో సువిశేష విరోధిగ రెండు లక్షం ఆళ్ళు ഞങ്ങളുടെ സ്ഥാനത്തിലേക്ക് ഞങ്ങൾക്ക് എതിരായി ഓപ്പോസിറ്റായി വിളിച്ചു. അവർക്ക് ഒരു പ്രത്യേക ഒരു പൂജ നടത്തണം, അതോടൊപ്പം ഞങ്ങളെ എല്ലാം ചാക്കനത്തിൽ കടലിലേക്ക് തള്ളണം. ഒരു ലക്ഷം മക്കൾ കയറി అదన నడువులం దైవం దైవోదు తెలియచు. ఇప్పుడు మేము పరిచయం చేస్తున్న స్థలంలో ఉంటున్న క్రీస్తుకు విరోధంగా ఉంటున్న వారు 200,000 మందిని పిలుచుకుని ఒక ప్రత్యేకమైన పూజ చేసి మమ్మల్ని నాశనం చేయటానికి పూనుకున్నారు. కానీ అప్పుడు కూడా దేవుడు మమ్మల్ని నిలబెట్టినాడు. దేవునికి స్తోత్రం. ఈ దేశం సువిశేషమయ మారినది వరే, ఈ దేశం సువిశేష కొడి ఉయ్యినది వరే, మనం తీవ్రమై యేసువిని పూర్వీరులగాయి అధ్వానిపా దేవుని మనం పిలిచిరికి. ఈ దేశంలో స్వార్త యొక్క ధ్వజం ఎగురు వరకు మనము మంచి సైనికులుగా స్వార్తను ప్రకటించడానికి దేవుడు మనల్ని ఎన్నుకొని ఉన్నాడు. నీ మాత్రం ఎగురు తిన్నప్పుడు ఎత్రయో మున్పంది సువిశేషత్తిని వేండి జీవన కొడుకు తయారా, ఇది ఞాన్ ఎడబడా నీ వీటిలోకి పోను వరకు. ഞങ്ങൾ ഷെഡെല്ലാം പേക്ക് വീട്ടിലേക്ക് വന്നു, പിറ്റന്ന് റേഡിയോ വാർത്ത ഉണ്ടായിരുന്നു, ഒപ്പിത്താക്കിടെ ബിൽ പിൻവലിക്കപ്പെട്ടു. దేవుడు మాతో అన్నారు మీరు వెళ్ళిపోండి, మీరు ఇంటికి వెళ్ళండి అని. మేము ఇంటికి వెళ్ళిపోయినాము. ఆ నెక్స్ట్ ఉదయం మేము వార్తను ఆలోచించినాం, ఓపీ త్యాగి యొక్క బిల్ ని వారు వెనుకకు తీసుకున్నారు. 1978 విశాలమైన ఇండియన్ తొరకండి. 1978 పిమ్మట గొప్ప ద్వారం స్వార్థ ప్రకటన కొరకాయ భారతదేశం తెరవబడి అరబ్ దేశాలకు మేము అనేక సార్లు ప్రయాణం చేసి కమ్యూనిస్ట్ రాజ్యంలో రష్యాలో రొమేనియాలో యాత్ర, కమ్యూనిస్ట్ రాజ్యాలను రష్యా రొమేనియా ప్రాంతాలకు మేము వెళ్ళి ఉంటాం. ఎత్ర రాజ్యాలు అడయపట్టిరికుంబోళ్ళు మన భారతదేశ ఇన్ను సువిశేషతను బాధలు తొరదిరికి. అనేక దేశాలలో స్వార్థీకరణ కొరకాయ ద్వారములు బంద్ చేసి ఉంటున్నప్పుడు భారతదేశంలో ఇప్పుడు కూడా స్వార్థీకరణ కొరకాయ ద్వారం తెరవబడి ఉన్నాయి. ఇప్పుడు మౌనముగా ఉండకుము. దైవం నోకొల్లం పప్పా ఎందు కొచ్చి రెండు మక్కడేయం దైవం అమెరికే పఠిపించా దైవం కృప చేదు నల్ల విద్యాభ్యాసం ఎడుతు അവിടെ പഠനം മുടിച്ച് അവർ തിരിച്ചു വന്നു ഞങ്ങളുടെ മിനിസ്ട്രിയിൽ കൂടെ അവർ സഹായിച്ചോണ്ടിരിക്കുന്നുണ്ടോ. ആ പിള്ളലും അമേരിക്ക പമ്പിച്ച് വിദ്യ അഭ്യസിപ്പിക്കാനും വാരിപ്പോ അക്കട പരിചര്യ അക്കട പണി ചെയ്തു ആ ധനാന്നി മാ പരിചര്യലക്ക് പമ്പിച്ചടാനിക്കി ദൈവം കൃപ ചൂപിസ്തുന്നു. ദർശകനെ കാണിക്കുക ഇട്ടി സന്ദർഭം ദർശനം ദൈവം മാ ചൂപിച്ചു വീട്ടിലേക്ക് വരുന്നു.
ఒక పోస్ట్ మ్యాన్ వస్తూ ఉన్నారు ఎండే కయ్యిల్ 200 రూపాయ మనీ ఆర్డర్ ఎడుతుంది నా చేతిలోనికి ఒక 200 రూపాయల మనీ ఆర్డర్ ఇస్తూ ఉన్నారు అది నేను వాంగమొడలు శబ్దం నేను కేకి దాని నేను తీసుకుంటుండగా ఒక శబ్దం నాకు వినబడుతుంది ఈ పణం ఐకినది జోయి కుట్టి చాకో చోటానికరే మాటు ఈ ధనం పంపిస్తున్నది జోయి కుట్టి చాకో చోటానికర ప్రాంతంలో వస్తుంది ఈ పణం మీకు రామేశ్వరంకు పోగాలి ఈ ధనము మీ రామేశ్వరానికి వెళ్ళటానికి రామేశ్వరం అవడతో భాష ఏమ కరిగి అక్కడ ఉంటున్న భాష మేమెరుగం అవడ ఒక సభ ఇల్ల అక్కడ ఒక సంఘం లేదు అవడ విశ్వాసి ఇల్ల అక్కడ ఒక విశ్వాసి లేరు బంధుకులు చర్చకారు ఇల్ల అక్కడ బంధువులు లేరు తెలిసిన వారెవరు లేరు మనం పోదన ముందు రావడ పోయి సూచన ప్రసంగం మేము వెళ్ళక ముందు కూడా ఒక వ్యక్తి స్వార్థ ప్రకటన కొరక ఎల్లిన ఎప్పుడిచ్చు కడుతని అరుతు కడుతు మాత్రం కొండిపోయి व्यक्ति तलाको प्रथम कुमार रेंडव क्लास क्लास కుమార్తెకు 2.5 సంవత్సరాలు భార్యకి 7.5 మాసం గర్భిణి భార్య గారు ఆ 7.5 నెల గర్భిణిగా దేవుడు పరిచయదు పోలేదని 200 రూపాయలు వന്നു అదే పర్నే ఆల్ దన్న ఆ అమౌంట్ ఐకియుడ దేవుడు చెప్పిన విధంగా ఆయొక్క ధనం వచ్చింది ఎవరైతే పంపిస్తారని చెప్పినారో అదే వ్యక్తి పంపించారు క్రిస్మస్ పరిచయ ఏడదాల మక్కల్ కనువదికాదే పరిచయకి ముందు 10 సంవత్సరాల ముందు నిన్న అన్య దేశమాయ సుశేష శిబిరవారిగలా నిరయపట్ట ఆ దీవెని లక్ష్యమాకి ఎల్లా సామానులను బిస్సిల్ కేటి ఇరకి ఆ దీవెనికి నేను కడలపోయి ఆకరించి ఆ ద్వీపం వైపుకు మేము ప్రయాణం ప్రారంభించిన దేవత్యాని అనుసరిపా దేవుని నల్గే దేవ కృపచాయి దేవతేస్తు దేవునికి విదేత చూపించడానికి దేవుడు అనుగ్రహించే కృపలం బట్టి దేవునికి స్తోత్రం అనేక ప్రతిశబ్దాలు కూడా కడలపోయేటి అనేక ఆటంకముల గుండా మేము వెళ్ళినాం అనేక ప్రవశ మార్గనలు కూడా కడలపోయే అనేక సందర్భాలలో హింసలను అనుభవించినాం నేను ఇక్కడ ట్రైన్ యాత్ర చేయాలి ఒకసారి నేను రైలు బండిలో ప్రయాణం చేస్తున్నాను ఎంత ట్రైనిల్ ఏది భోగిలో ఉండొని శత్రుల మనసులో నేను ఏ రైలు బండిలో ఏ భోగిలో ప్రయాణం చేస్తున్నానో శత్రులు తెలుసుకున్నారు అదే భోగిలో అవరుగేరి అదే భోగిలో వారు కూడాకిన అర్ధరాత్రి 12 మణి అర్ధరాత్రి 12 గంటలు నేను ఏసీ కోచ్ల యాత్రకి నేను ఏసీ కోచ్ల ప్రయాణం చేస్తున్నాను ఎల్లారం నల్ల వరకం ఎల్లా లైట్ ఆఫ్ ఆ బ్లూ లైట్ మాత్రమే కత్తు అందరూ నిద్రిస్తూ ఉన్నారు అన్ని లైట్లు బంద్ చేసి ఉన్నాయి ఆ బ్లూ లైట్ మాత్రమే నేను ఒక చిన్న సిడి ప్లేయర్ వచ్చి బైబిల్ కట్టుంటిరికి నేను ఒక చిన్న సిడి ప్లేయర్ పెట్టుకొని ఆ బైబిల్ ని ఆలకిస్తూ ఈ గ్యాంగ్ అంగన ఎండడకలేకి వాం ఈ గుంపు నా వద్దకు వచ్చినారు చూడు చూడు మరి అడిగిన ప్రశ్న విల్ యువర్ జీసస్ సేవ్ యు నీ యేసు రక్షిస్తాడా నిన్ను యేసుని రక్షించుము నీ యేసు నిన్ను రక్షిస్తాడా యు ఆర్ గోయింగ్ టు త్రో యు అవుట్ ఆఫ్ ద రన్నింగ్ ట్రైన్ ఈ పరిగెడుతూ ఉంటున్న రైలు బండి నుండి నిన్ను బయటికి తోసేస్తా ఈ ఓడికొడిన ట్రైన్ నిన్ను ఎడిత పోరతడా ఆ ప్రయాణం చేస్తూ ఉంటే రైలు బండి నుండి బయటికి పడవేయబోతున్నా ఇది పరిగె కొంగకి ఇరికి ఒక పిడి పిడిచి ఈ ట్రైన్ ని బాడీయోడ చేర్చు వచ్చుండి ఇడియారు ఇది చెప్తూ అదే విధంగా నాయక గొంతును పట్టుకొని ఆయొక్క ఆ భోగి దగ్గర తీసుకొని వెళ్లి ఇష్టం వచ్చినట్టు కొట్టడం ప్రారంభించినారు నేను ఇయర్ ఫోన్ వచ్చి కేట్టుండి ఇవి కొంచెం నల్ల ఆలుగురా ఇయర్ ఫోన్ ని ఎడుతున్నాను వీడు వారు ఆ కొట్టడానికి వచ్చిన వారు కొంచెం మంచి వారు ఎందుకంటే నేను అక్కడ ఆలకిస్తూ ఉన్నాను కదా దేవుని వాక్యం ఆ ఇయర్ ఫోన్ ని మళ్ళీ తీసి పక్కకు పెట్టి కొట్టడం ప్రారంభించాను నా యొక్క చెవి యొక్క ఆ వినికిడి నష్టపోవడం ప్రారంభించి నేను నా చేయిని పైకెత్తి లైట్ ఆన్ చేస్తున్న వారు బంద్ చేస్తున్నాను నేను మరలా లైట్ ఆన్ చేస్తున్న వారు బంద్ చేస్తున్నాను ఇడిచి వాక్యంతో రక్తం నేను ఒలికి వారు నన్ను గుద్దుతూ ఉంటుండగా నా నోటి నుండి రక్తం ధారలుగా మారుతుంది ఏసీ అల్లాతో కూర్చోడంగి రక్తం బాగా నరనింది రక్తంతో పొరత తుప్పం ఇది ఏసీ కోచ్ గ్లాస్ మూవీ అనుకిల్ల అప్పుడు తుప్పి అది రక్తం ఎల్లాం కీడ ప్లాట్ఫామ్ రక్తం అక్కడ ఆ అది ఏసీ కోచ్ కాకుండా ఒక జనరల్ కోచ్ అయితే బయటికి అన్న రక్తాన్ని ఉమ్మేసేయచ్చు గానీ అది ఏసీ కోచ్ కనుక ఆ రక్తాన్ని నేను లోపలికి త్రాగుతూ ఉండిన అయ్యగారి యొక్క ఇదంతా జామ్ అయిపోయినది ముట్టుకుండి అక్కడ ఆ కొట్టడానికి వచ్చిన వ్యక్తి నన్ను వారి యొక్క ఆ కాలి యొక్క ఈ భాగంతో నన్ను గుద్దటం ప్రారంభించిన రైలు బండి ఆ విధంగా దూసుకుపోతుంది ఆవిడ తిట్టం ఆ కాటాడి కాటాడి కాటిల్
వారి యొక్క ఆలోచన ఏంటిదని అంటే ఎవరు లేకుండా ఉంటున్న ఆ యొక్క స్థలంలో నన్ను శవముగా బయటికి పడేయాలన్నది. ఈ సువిశేష విరోధులకై ప్రార్థించాలి. నాలో లోపల దేవుని ఆత్మ ప్రేరేపణనిస్తూ ఈ సువార్తకు విరోధులుగా ఉంటున్న వారి కొరకు ప్రార్థన చేయమని ఒక నడిపింపు. శబ్దతి ప్రార్థన హత్ర శబ్దతి కర్తవే ఇవరుడు క్షమికణమే కర్తవే క్షమికణమే ఎందు నేను ప్రార్థించి ఎంటే ప్రాణనే దేవుని కైలేపించి నేను నాకుంటున్న గొప్ప శబ్దంతో దేవా వారిని క్షమించుము వారిని క్షమించుము అని ప్రార్థిస్తూ నా ప్రాణాన్ని దేవుని హస్తములకు సమర్పిస్తూ ఉండేది. ఇది మొదటిసారిగానో పదవ సారిగానో జరుగుతున్న సంఘటన కాదండి, ఇది 16వ ప్రవేశం సంభవించి 14వ సారి జరుగుతున్న సంఘటన. నా ప్రాణాన్ని దేవుని హస్తములకు సమర్పణ చేస్తూ ఆ పిడిగుద్దులు ఆ అంగీకరిస్తూ ఉంటేని వెంటనే ఒక ఒక గొప్ప అజానుభావుడైన వ్యక్తి అక్కడికి వచ్చినాడు. అప్పుడు మరొక లైట్ ఆన్ చేసి ఆ ప్రక్కన అవతల ప్రక్కన ఉంటే లైట్ ఆన్ చేస్తున్నారు. వచ్చిన వారు పారిపోయినారు, నా దేవుడు నన్ను కాపాడినారు, దేవునికి స్తోత్రం. ఓరో ప్రావశ్యం ఇడిగొళ్ళుంబో ఓడి తిరిమన్న స్థలం వయనాడులో ఒక్కో స్థలంలో కూడా ఈ పిడిగుద్దులు వస్తూ ఉంటున్నప్పుడు కేరళలో వైనాడ్ ప్రాంతంలో ఈ మసాజ్ చేస్తున్న స్థలాలు ఇడికి శేషం మసాజ్ గరిబ ఆళము ఈ పిడిగుద్దులు తర్వాత మసాజ్ కూడా అయిపోయిన తర్వాత మంచిగా మంచిగా అవుతారు అన్నమాట. ఆమేన్. తేజస్సు రాబోతుంటున్న మహిమ చూసినట్లయితే ఈ ఇప్పుడు మనం అనుభవిస్తున్న శ్రమలు అవి పర్వలేనివి. ఇది ప్రేరేపించిన శక్తి. దీనిలో మమ్మల్ని ప్రేరేపిస్తున్న శక్తి ఏమిటి? సాధారణ కార్యపాల జీవికే అనియాన్ని కల్ల సాధారణపు వారి వలె జీవించటం మాకు రానందుకు కాదండి. తిమోతి ఒన్నా లేఖనం 4వ అధ్యాయం 2వ వచనం వాక్యం, రెండు వాక్యం తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గురించిన అనుభవ జ్ఞానం గలవారై ఉండవలేనని నిశ్చయించుచున్నాడు. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే. అవన్ సకల మనుషులు రక్షప్రాణి సత్యత్తి పరిజ్ఞానത്തിൽ ఎత్తువాను దైవం ఇచ్చి ఆయన మనుషులందరూ సత్యమును గురించిన అనుభవ జ్ఞానం పొందవలెనని నిశ్చయించుచున్నాడు. నీ ప్రక్కన ఉంటున్న వారికి చెయ్యి ఇవ్వండి, మంచి షేకాన్ని ఇవ్వండి, మంచి చిరునవ్వుతో ఇవ్వండి. చిరునవ్వుతో కూడా ఇస్తూ ఉంటున్నప్పుడు చెప్పండి, దీనికి ముందు ఎవరికి సువార్త చెప్పినారు? చేతిని వదిలిపెట్టకండి, గట్టిగా పట్టుకోండి, మనం తిని ఆరగిస్తూ ఉంటున్న బిర్యానీకి లెక్కలేదు. తరుణం లేనట్లయితే తరుణాలను సిద్ధం చేసుకుని సువార్త ప్రకటించాలి. ఈ మధ్యలో దేవుడు నాతో చెప్పినారు బొలీవియా అన్న దేశానికి పోవాలి. అశ్రీరియ శబ్దం కేట్ నేను ఆ గొప్ప శబ్దాన్ని ఆలోచించి నువ్వు అక్కడికి వెళ్ళి రేడియో ద్వారా మాట్లాడాలి అన్నాడు. పోయి పరిచయం నేను అక్కడికి ఎన్నడూ వెళ్ళలేదు, అక్కడ నాకు పరిచయిస్తున్నారు. అక్కడికి వెళ్ళటానికి ఒక తరుణాన్ని మేము సిద్ధపరచుకుని వెళ్ళి ఉంటే ఆ పోవన్న వెళ్ళి ఎంత మెసేజ్ ఉడకడం వెళుతున్న మార్గంలో కూడా ఏ సందేశం మాట్లాడాలో దేవుడు నాకు తెలియజేశాడు. రేడియో ద్వారా మాట్లాడాలి అని నన్ను బొలీవియా రాజ్యం లాటిన్ అమెరికా సౌత్ అమెరికా బొలీవియా అన్న ఈ దేశం ఆ సౌత్ అమెరికాలో లాటిన్ అమెరికాలో అమెజాన్ అడవులలో ఉన్నది. అప్పుడు పోయిపోక అంట కాచా ఎంతవరకు స్నేహితుడి మగన్ అప్పుడు రేడియో స్టేషన్ వర్క్ నేను అక్కడికి వెళ్ళినప్పుడు నా ఒక మిత్రుని యొక్క కుమారుడు అక్కడ ఒక రేడియో స్టేషన్ లో పని చేస్తూ ఉన్నారు. అర్జెంటీనా, చిలి, పెరు, బొలీవియా 4 నాడుగా TWR రేడియో తమ్మిల్ కనెక్ట్.
వారు ఆ అర్జెంటీనా పెరు బొలీవియా ఇంకా ఉంటున్న దేశంలో వీటన్నింటిని టీడబ్ల్యూఆర్ రేడియోల ద్వారా కనెక్ట్ చేసినారు. అయ్యగారు అలాగే వారి సత్యమణి గారు ఆంగ్లంలో మాట్లాడటం ప్రారంభించారు. ఆ ప్రసంగాలన్నింటిని స్పానిష్ భాషలోని తర్జుమా చేసి వారు చెబుతూ ఉన్నారు, ఎంత తక్కువైనా ఒక 50 లక్షల మంది మీ సందేశాలు ఆలకించుంట వచ్చాయా. దేవునికి స్తోత్రం. మా ప్రోగ్రామ్ అయిపోయినది, ఇండియాకి తిరిగి వరండ సమయం, భారతదేశంలో తిరిగి రావడానికి సమయం ఆసన్నమై ఉండబోయ ఆళ్ళు వరండి. మీకు ఒక నల్ల ట్రీట్ చేయదు ఐకనడి మార్గరేకి తీసుకుని వెళ్ళిన వ్యక్తి చెప్పినారు, మీకు మిమ్మల్ని మంచిగా సత్కరించి మేము పంపిస్తాం. నేను జందాన ట్రీట్, నేను అడిగినాను ఆ సత్కారం ఏంటిది, నల్ల హోటల్ కొండిపోయి నల్ల షాపాడు వచ్చారా, మంచి హోటల్ తీసుకుని వెళ్లి మంచి ఆహారమును సిద్ధపరిచి ఇస్తారు. ఆమెజాన్ రివర్ లో వలియ మీను గిట్టున അതിനെ ഒരു മീനെ രണ്ടായിട്ട് അറുത്ത് അതിൽ ഉപ്പും മുളകും എല്ലാം ഇട്ട് ചുട്ട് തരും, നല്ല രുചിയാണ്. మంచి అమెజాన్ నదిలో ఉంటున్న పెద్ద చేపను రెండుగా కోసి మంచి ఉప్పు కారం వేసి టేస్ట్ గా దాన్ని కాలుస్తారు, చాలా అద్భుతంగా ఉంటది, రుచికరంగా ఉంటది, అది మీకు ఇప్పిస్తాను అన్నారు. ఆ హోటల్ లేకుండా ఆ హోటల్ లో తీసుకువెళ్ళినారు. హోటల్ ఒక చాలా పెద్ద హోటల్, అది మెగా హోటల్, ఒక చాలా మెగా హోటల్. వలియ మీనని నడుపు చారు ఒక సైడ్ తల ఒక సైడ్ తల ఇంకా అది ఇంకా గ్రిల్ చేది చుట్టు చూడోడ ఆడ పోర్క్ వచ్చి ఆ పెద్ద హోటల్లో ఆ పెద్ద చేపును అడ్డంగా చీల్చి దాని లోపల అవసరమై ఉంటున్నవన్నీ వేసి దాన్ని గ్రిల్ చేస్తూ కాలుస్తూ అవసరమై ఉంటున్న వారు ఫోర్క్ ను ఉపయోగిస్తూ ఆ మాంసాన్ని ఆరగిస్తున్నారు. వీరు తింటూ ఉంటున్నప్పుడు నా యొక్క మనస్సు క్లిక్ అయినది, వీరి యొక్క నోరు అయితే పనిచేస్తుంది కానీ చెవులు పనిచేస్తలేదు కదా, అతను కాదని కూడా జోలి కొడుతాం సూత్రం, కనుక వారి చెవులకు కూడా పని ఇస్తాం. మనం ఒక ప్రసంగం ఆరంభించాం సూత్రం, మనం ఒక ప్రసంగాన్ని ప్రారంభిస్తాం ఎదుర్కొని కానీ కింద పెడతాం సూత్రం, వారు ఏమన్నా అడ్డంకులు తీసుకుని వస్తే మనం ఆపివేస్తాం అటెంప్ట్ సూత్రం సిద్ధ మనము ప్రయత్నిస్తాం. ప్రసంగం ఆరంభించాం ఆ విధంగా నేను లేచి నిలబడి ప్రసంగం ప్రారంభించాను. ట్రాన్స్లేటర్ స్పానిష్ భాషలో ట్రాన్స్లేట్ చేయాలి. ఆ తర్జుమా చేస్తున్న వ్యక్తి స్పానిష్ భాషలోని తర్జుమా చేస్తున్నాడు. ప్రసంగం చూడబడిచ్చు, ప్రసంగం మంచి వేడిగా ఎక్కింది, చూడు చూడు చుట్ట మీనెడుతు వాయి వెక్కా, అది చుట్ట మీన్ చూడోడ కలిసాను రుజువులు ఫోర్కులు ఎడతవరెండా అంగన వెచ్చుండే ప్రసంగం. ఆ రాజ్యత్తి ముస్లిం ఇల్ల, ఆ రాజ్యత్తి హిందుకళ ఇల్ల, అక్కడ ఆ యొక్క ఆ మాంసమును తీసి తినటం ప్రారంభించిన వారు ప్రసంగాన్ని ఆలకిస్తూ ఉంటుంటే వారు అదే విధంగా ఆపివేసినారు. మాంసం వేడివేడిగా తినాలి కానీ ఆపివేసినారు. ఆ దేశంలో ముస్లిం వారు లేరు, అక్కడ హైందవులు లేరు. అవసరం ఆటర్ కడుగుడుతు ఆఖరిగా వారిని వారికి పిలుపునిచ్చిన హోటల్ మేనేజర్ ఆదివారి కైగోపి ప్రార్థులే ఇక్కడ హోటల్ యొక్క మేనేజర్ గారు వారి చేతులను జోడించి ప్రార్థనకు సమర్పించారు. ఫుడ్ సర్వ్ చేస్తూ ఉంటున్న పలయాళు ప్రార్థనకే ముందు కదా, ఆహారాన్ని వడ్డిస్తూ ఉండిన అనేక మంది ప్రార్థన కొరకాయ ముందుకు వచ్చినారు. కష్టమై ఆఖరిగా మేము ఆ స్థలమునకు ఆ సెలవు చెప్పటం కష్టముగా మార్చుకోవాలి. ఇంకా మరలా మిమ్మల్ని ఎప్పుడు మేము కలుసుకుంటాం, నేను ప్రత్యుత్తరం ఇచ్చినను, నా తెలియని రుచి ఆ చేప యొక్క రుచి మరి ఒకసారి కూడా దొరికితే బాగుండే అన్న విధంగా ఉండినది. ఇండియాకి పొరపడే సమయం భారతదేశానికి ప్రయాణం చేయాలి. మాకు తర్జుమా చేసిన వ్యక్తి అన్నారు, మీకు ఇంకొకసారి కూడా నేను ట్రీట్ ఇస్తాను. అమెజాన్ అమెజాన్ అన్న పుదియ శిష్యులు మరే కాణం సూత్రం, ఎందుకంటే కొత్త శిష్యులను చూడవచ్చు. అవసరం ఇల్లెంగి అవసరం ఉండాకి పరయం పడికడం, అవసరం లేనట్లయితే అవసరాన్ని మనం తయారు చేసుకొని చెప్పటం నేర్చుకోవాలి. గల్ఫ్ ఎందెల్లా కార్యంగా మనం ఉండాకి పోతుంది సూత్రం, గల్ఫ్ కు వెళ్ళటానికి మనం ఎన్ని సంగతులు తయారు చేసుకుని వెళుతూ ఉంటాం. రెండవ రోజు కూడా అదే హోటల్ కి వెళ్ళిన ఫుడ్ కలిసి ఆహారం ఆరగిస్తూ ఉంటుండగా సౌండ్ గేట్ ఒక శబ్దం ఆలకి సౌండ్ గేట్
ఎవరో ఆదివాసులు కొడుతున్న సప్పుడని నేను గ్రహించాను. కండకి కొల్లాలి వీరిని చూస్తే బాగుండేది అనిపించింది. అకోడిని వచ్చి వాయిస్తూ అకోడియన్ పెట్టుకుని వాయిస్తూ మైక్ ఇన్ ద సౌండ్ మైక్ యొక్క శబ్దము కూడా ఉన్నది. అంచు మినిట్ కళ్ళను 5 నిమిషాలు అయిపోయిన వెంటనే మూడు వేలు చేరారు. ఒక టీమ్ అన్నటి ముగ్గురు కలిసి ఒక బృందంగా వారు పాడుతున్నారు. వలియ కొట్టుండ అలా చాలా కొట్టుతారు. ఓ పెద్ద డప్పును కొడుతూ ఉన్నారు వారు. ఒక మౌత్ ఆర్గన్ వచ్చాడు వాయిస్తుంది. ఒక మౌత్ ఆర్గన్ ఉంది దాన్ని వాయిస్తూ ఉన్నారు. ఒకతన నెంచి ఒక మ్యాక్ ఒక హ్యాండ్ మైక్ కట్టిట్టుండు. ఒకని ఒకని మీద ఒక హ్యాండ్ మైక్ ని కట్టేసుకున్నారు. కోడ్లెస్ మైక్ కూడా వచ్చి ఫిట్ చేసుకుంటు కోడ్లెస్ మైక్ ఇక్కడ రెడీ చేసుకుని అది మనం ఉండి ఉండుంటున్న హోటల్ సంపాదించి మనస్సు చెబుతున్నది ఇది హోటల్ ఇది హోటల్ ఇక్కడ వద్దు కానీ దేవుని ఆత్మ చెబుతుంది తరుణం ఉపయోగించు మైక్ మైక్ ఇస్తా అన్నాడు. నేను ధనం ఇస్తా అని అన్నా కానీ ఆయన చేతికి ఇవ్వలేదు. నేను ఇచ్చేసినట్లయితే నువ్వు మైక్ తో వెళ్ళిపోతే ఎట్లా ఆగు అన్నా. అవునంటే తింటే కైతకు కూడా నా మరి ఎంత కడితే వెంట ట్రాన్స్లేటర్ నేర్చుకుంటున్నాడు ప్రసంగం నా మెడ మీద వేయద్దు కానీ ట్రాన్స్లేటర్ మీద వేయండి ఎందుకంటే ఆయన చెప్తున్న భాషలో వారు ఆలకించాలి కదా. మైక్ ఇల్లాద ప్రసంగించింది కంటే దైవం మైక్ సెట్ ని సిస్టతే కరెక్ట్ గా ఒరికి ఆ టైం నిన్న మైక్ లేకుండా మేము బోధించినప్పుడు దేవుడు చూసి నెక్స్ట్ డే ఒక మైక్ కలిగిన వ్యక్తిని మా మధ్యలోని నడిపించినాడు. లెక్కించడం చూసాడు సువార్త చెప్పటానికి ఎందుకు మనం సిగ్గుపడాలి. ఎందుకు లెక్కించడం చూసాడు సువార్త చెప్పటానికి మనం ఎందుకు సిగ్గుపడాలి. మనం మరగర ఎత్తంపడి అరయావు ఈ కరయిల్ ఎందాను మనం తేడిగడుతున్నాం. మనం అవతలకు వెళ్ళినప్పుడే మనం తెలుసుకోగలుగుతాం ఇవతల ప్రక్కన మనం దేనిని పొందుకున్నాము. అనేక కర్తవనే రక్షకరాయి స్వీకరించు అన్న అనేక ప్రార్థించాయి వరి వరి అనేకులు ఆ రోజు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు సొంత రక్షకుని అంగీకరించినారు. అనేకులు ముందుకు ప్రార్థించడానికి వచ్చిన అవసరం అవని ఆ 100 రూపాయలు కొడుతు అవని పరదేయించు ఆఖరిగా వానికి 100 రూపాయలు ఇచ్చి వాని పంపించినాను ప్రభు యొక్క నామం ఆ హోటల్లో కూడా మహిమ పరచబడింది. ఒకసారి నేను విమానంలో అమెరికా నుండి భారతదేశానికి ప్రయాణం చేస్తూ వస్తుంటే ఇస్లామిక్ ఫ్లైట్ ఇది ఒక ఇస్లాం దేశామిక్ అక్కడ ఉంటున్న వారందరూ ఇస్లామీయులు. ఇవరుడు సూచన తాత్పర్యం వీరితో స్వార్థ ప్రకటించాలన్న ఒక వాంఛన కొండింది. ఎయిర్ హోస్టెస్ కింద ఆ బట్టన మరతి ఎయిర్ హోస్టెస్ ఎయిర్ హోస్టెస్ అని పిలువటానికి ఉంటున్న ఆ యొక్క బట్టన్ ని ఒత్తగానే ఒక ఎయిర్ హోస్టెస్ వచ్చింది. ఎంత ముఖ్యమైన మెసేజ్ ఉండదు అది వారు అడిగినారు ఏంటిదయ్యా పిలిచినారు అని అంటే నా దగ్గర ఒక ముఖ్యమైన సందేశం ఉంది అని చెప్పటానికి అది ఆలకించడానికి సమయం ఉందా. ముఖ్యమైన సందేశం పరిధి సందేశం ఉంది పాపమోచన కాల్వరి కొలుకులకి మరికెపట్ట యేసు ఉండే సందేశం. ముఖ్యమైన సందేశం ఏంటిది అంటే కల్వరి సిల్వలో పాపం విడిపించడానికి మరణించిన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క సందేశం. బస్సులు యాత్ర చేయంబో నమ్మ యాత్రకారుడు సూచన పరిణాలు కండక్టర్ డ్రైవర్కి ఇష్టపడలేదు బస్సిన ఫైర్ ఒదుకేది నమ్మ తల్లి విడా ఇది అప్పుడే యాత్ర చేయాలి నమ్మ ఇరకి కీడి విడా సూత్రం. ఆమె మనం బస్సులో ప్రయాణం చేస్తూ ఉంటున్నప్పుడు ఈ సందేశాన్ని మాట్లాడినట్లయితే బస్సు నాపి దించి వేసేయచ్చు కానీ విమానంలో అయితే మధ్యలో దించి వేయలేరు కదా. దైవం ఆమె హృదయం తొడదు. దేవుడు ఆమె యొక్క హృదయాన్ని తెరచినాడు. నేను చూసి ఒరే చూద్ది ఞమ్మ పల ఎయిర్ హోస్టెస్ ఉంటుంది ఒక మేనేజర్ ఉంటుంది అదేహత్తోడు
ఇదొంద పరయమని ఆ సోదరి నాతో చేసిన ఒక ప్రశ్న ఏంటిదనంటే అయ్యా మేము అనేక మంది ఎయిర్ హోస్టెస్ లం ఉన్నాము మీరు మాతో మాట్లాడిన అదే సందేశం మా మేనేజర్ గారితో కూడా దయచేసి మాట్లాడతారా ఒక పెద్ద విమానం జంబర్ను ఎల్ల ఎయిర్ హోస్టెస్ ని ఒరిమిచి కూటి వచ్చిట ఎన్ని వంద కొట్టు పోయాలమది ఫస్ట్ క్లాస్ నేను వరం వంద సంసారికం అందరూ ఎయిర్ హోస్టెస్ లను అక్కడ గుంపుగా కూడి చేసి తర్వాత నన్ను పిలిస్తే చాలు నేను వస్తానన్నాను ఇవి ఎల్లారే ఒరిమిచి కూటి వచ్చు ఎన్ని కూటి కొట్టుపోయి ఈమె అందరిని ఒక గుంపుగా చేసి నన్ను అక్కడికి తీసుకొని వెళ్ళింది ఇవ్వడోడు పరిచయం పోలేదన్నే అప్పుడు చూశాను పర ఈమెతో ఏ విధంగా స్వార్థం చెప్పినను వారితో కూడా అదే విధంగా స్వార్థం చెప్పినను ఎల్ల ఎయిర్ హోస్టెస్ కి మేనేజర్ ఒక ముస్లిం గాయ అవన్న నోకన నోటం కండపడే మనసులో ఇని అవన్న నోకడు ఆ మేనేజర్ గారు ఆ అక్కడ అందరూ ఆలకిస్తూ ఉంటున్నప్పుడు ఆయన చాలా క్రూరంగా చూస్తున్నాడు ఆయన చూస్తూ ఉంటున్నప్పుడు ఇంకా ఆయన చూడొద్దని దేవుని ఆత్మ నడిపింపి దొరికి బాకీ కేకని ఇంట్రెస్ట్ ఉన్నాడు పోతుందో నేను సంసారిస్తుంటాడు ఆలకించడానికి ఇష్టమైన వారి యొక్క ముఖం వైపుకు చూస్తూ నేను మాట్లాడుతూ ఉండినాను ఇంత మనసు వరయాన You careful. Anna varayana. No problem. Go on. Amen. Na manasu chebutundi jagrattaga undu. Kani devuni atma chebutundi samasya ledu. Munduku po. Ee kurishedathavani anugrahikkan ennu parayana adi idi kondu ennalladalla. Nammude sonda hidathe billine daily kurishikkanam. Daily subdue cheyal maatrame life సిలువను ఎత్తుకొని ఆయనను వెంబడించుమని అంటే ఆయన చిత్తాన్ని వెంబడించటం ఆయనకు మన చిత్తాన్ని సమర్పించటం అయి ఉన్నది ఎయిర్పోర్ట్ లో విమానం ఎయిర్పోర్ట్ లో దిగింది ఎరిక 4 గంటలకు నాకు ఒక 4 గంటలు ఉన్నాయి వేరే ఫ్లైట్ యాచియన తర్వాత ఇంకొక ఫ్లైట్ నేను ఎక్కాలి చెల్లెలకు ఒడనే ఫ్లైట్ యాచియన కొంతమందికి వెంట వెంటనే ఫ్లైట్ ఎక్కిపోవాలి అప్పుడు ఏంటి పాస్పోర్ట్ గాని కేంద్ర అవసరం ఉండాలి అక్కడ నా పాస్పోర్ట్ చూపించాల్సిన ఒక అవసరం ఉంది ఆళ్ళ దగ్గర క్యూ అయితే దిక్కియా దాని కొరకై మనుషులు అక్కడ క్యూ లో నేను ఒక క్యూ లో దిక్కియా నేను కూడా ఒక క్యూ లో నిలబడుతున్నా ఆమేన్ ఆమేన్ టీషర్ట్ ఇట్టుండి ఇచ్చాను సోదర ఈ టీషర్ట్ ఏస్ ధరించుకొని నిలబడుతున్నా ఇదంతా నేనేకున్నా అక్కడ ఏం రాసి ఉన్నది జీసస్ డైడ్ ఫర్ యువర్ సిన్ యేసు మీ పాపముల గురించి మరణించినారు జీసస్ వాస్ బెరీడ్ ప్రభువైన యేసుక్రీస్తు ఆయన సమాధి చేయబడ్డారు జీసస్ వాస్ రైస్ ప్రభువైన యేసుక్రీస్తు పునరుద్ధారుడైన జీసస్ వాస్ సీన్ వారు కనబడ్డారు ప్రభువైన జీసస్ సేవ్ మై లైఫ్ ప్రభువైన యేసు నా జీవితాన్ని రక్షించినారు టర్న్ ఫ్రమ్ సిన్ టు హిమ్ పాపము నుండి ఆయన వైపుకు మరలుము ఆమేన్ ఆమేన్ పాస్పోర్ట్ కొడుకున్నబడి నేను ఇంగనే క్యూ నికియా పాస్పోర్ట్ ఇస్ ఈ విటానికి నేను కూడా అక్కడ నిలబడుతున్నా ఆ పాస్పోర్ట్ వాంగి సీల్ చేసిన ఆళ్ళు ఎంత ఏది నీ గాణం అడిగిన ఎడకడికి నేను కూడా నిలబడి ఉన్నాను ఆ పాస్పోర్ట్ ఆ తీసుకోవాల్సిన వ్యక్తి వారు నేను నన్ను మధ్యమధ్యలో చూస్తూ ఉన్నాను ఆయన డ్యూటీ చేయను ఎడకడికి నేను కూడా నిలబడి ఉన్నాను ఆయన డ్యూటీ చేస్తూ ఉన్నాడు అదే సమయంలో టీషర్ట్ మీద ఏం రాయబడి ఉందో నేను చూస్తూ ఉన్నాను అది ఎంత నేను ఉడిని నోకనని కొంచెం మార్గం అందరూ పాస్పోర్ట్లు ఇస్తూ ఉంటుంటే మంచి సౌమ్యంగా తీసుకున్నాడు కానీ నేను పాస్పోర్ట్ ఇచ్చిన వెంటనే గట్టిగా దాని బల మీద ఒకటే చూపు చూస్తూ ఉన్నాడు మీద రాసి ఉంటున్న దాన్ని నువ్వు నమ్ముతున్నావా అని అడుగుతున్నాడు నేను చిరుచుండు బైబిల్ సేస్ సో ఐ బిలీవ్ నేను చిరునవ్వుతో చెప్పినాను అయ్యా నేను చదువుతున్న పరిశుద్ధ గ్రంథం నమ్ము చెబుతూ ఉంది నేను నమ్ముతున్నాను కోపించి సంసారించాలి శాంతమైన ఉత్తరం పడదాన్ని ప్రశ్న పరిగణించాలి ఎవరన్నా కోపగ్రస్తంగా మాట్లాడుతున్నట్లయితే సమాధానంతో ప్రత్యుత్తరం ఇస్తే సమస్య తీరిపోతుంది అదే కార్యం సాధించిందలే స్థలం బట్టి ఖాళీ చేయదామని అక్కడ కూడా ఆ సమస్య పరిష్కారం దొరకలేనట్లయితే మెల్లగా అక్కడ నుండి జారుకోవాలి సమస్య పరిష్కారం రెండవదిగా వారు వేసిన ప్రశ్న ఎవరు నీకు ఈ టీషర్ట్ ఇచ్చినారు నా ఒక మిత్రుడు నాకు ఈ
ప్రభు చెప్పినారు నేను వెళ్ళిన ఎడల మీ వద్దకు శక్తిని పంపుదను ఈ శక్తి ఆనంద తైలము ఈ శక్తి ఆనంద తైలమై ఉన్నది అది ఎల్లా నన్నగలు అనుగ్రహములు సంతోషం ఉల్లాసం ఎల్లా వందనవుతుంది అందులో ఆశీర్వాదం సమాధానము అవన్నీ ఉన్నాయి ఆనందం ఉన్నాయి మనం నన్నకై ఉపయోగించుకోవండి అల్ల ఇది మన ఆశీర్వాదం కొరకు ఉపయోగించడానికి కాదండి జనంగలు అనుగ్రహతను రక్షింపుని వెండి ఉపయోగించాను సమాజంలో ఉంటున్న వారి అందరి ఆశీర్వాదం కొరకై వారి రక్షణ ఆశీర్వదించుటకు యెరూషలేములు యెహూదీయులు సమరీయులు భూమిడ అచ్చతోళం యేసుమంటే సాక్షిగలదాం ఆనందం వెండియాను ప్రభు అయిన యేసు క్రీస్తు ఆ పరలోకానికి వెళ్లి మన కొరకాయ తన ఆత్మను పంపించినది ఆ యొక్క శక్తితో కూడా వెళ్లి స్వార్థను ప్రకటించుటకి పణం నష్టపట్టాలి తిరిచి కట్టి అందువరా ధనం నష్టపోతే తిరిగి దాన్ని పొందుకోవచ్చు ఆరోగ్యం నష్టపట్టాలి తిరిచి కట్టి అందువరా ఆరోగ్యం నష్టపోతే దాన్ని తిరిగి పొందుకోవచ్చు సమయం నష్టపట్టాలి తిరిచి కట్టి సమయం నష్టపోయినట్లయితే దాన్ని తిరిగి పొందలేము హైదరాబాద్ పట్టణంలో దేవుడు మిమ్మను ఆ కావలి వారిగా ఉంచి ఉన్నాడు మీరు అనేకులను ప్రతి రోజు చూస్తూ ఉన్నారు రక్షణలోని నడిపించడానికి ఈ కృపను అనుగ్రహించమని తీర్మానం చేస్తాం ఈ మీటింగ్ వెళ్ళి దైవం నియమించబడ్డ మీటింగ్ ఈ కూటం దేవుడు మీ కొరకాయ నియమించిన కూటం దైవమే ఎన్ని అందరి వెంట ఉపయోగించి బలాగణమే దేవా దాని కొరకాయ మీరు తీసుకుని ఉపయోగించును నష్టపడితే ఆ నాళుగలకు సంవత్సరాలకు పదరం ఇనియుళ్ళ నాళుగ నీ ఎన్న ఎడుతు ప్రయోజనపడుతు నష్టపరచిన ఆ యొక్క కాలమునకు బదులుగా ఇంకా ఉంటున్న కాలం నీవు నన్ను నీ చేతిలోని తీసుకుని ఉపయోగించు జనత్తిన్ భాష అరియాం అవిడ ప్రశ్నంగా అరియాం అదే పరిహారీ యేసుని గురించి అవరోడ పరిహారానికి ధైర్యం తెరుమారాలి జనాంగం యొక్క భాష తెలుసు అక్కడ ఉంటే పరిస్థితులు తెలుసు వారితో మాట్లాడటానికి అవసరమైన కృపను అనుగ్రహింపు చేయాలి పాపముల తలమురు ఆరెంగిలం ఎన్నెయ్యం వచనత్తెయం గురించి నాణించాలి നമ്മുടെ കർത്താവ് മഹിമയോട് വരുമ്പോൾ അവരെ കുറിച്ച് അവരും നാണിക്കും వ్యభిచారం పాపం ప్రబలుతుంటున్న సందర్భంలో ఆయనను గురించి మనం సిగ్గుపడినట్లయితే ఆ ప్రభువు తన మహిమతో కూడా వస్తూ ఉంటున్నప్పుడు ఆయన వారమని మనలను గురించి మాట్లాడటానికి కూడా సిగ్గుపడుతుంది రాజ్యత్తి విస్తారత్తిని వెండి ఎన్ని ఉపయోగించడం ఆరంభం నీ రాజ్యం యొక్క విస్తీర్ణ కొరకాయ నేను కూడా నిలబడతానని చెప్పడానికి ఎవరు సిద్ధంగా ఉన్నారు సన్మనసులో ఉండే కరగలు వేర్తి కాణిక దిగులకు వెళ్ళి ఆత్మార్థమై ప్రార్థించారంటే
అట్టి మంచి మనసుతో కూడా ఎవరు ఆ చెబుతూ ఉంటున్నారో వారిని చేతుల పైకి ఎత్తి మేము మీ కొరకు ప్రార్థిస్తాం ఆ తాల్పర్యం అంటే జెన్యూన్ ആയിരിക്കട്ടെ ఎందుకంటే దాహముള్ള హృదయങ്ങളെ കാണുന്ന దైవం మిమ్మల్ని నిరచువన ఆగ్రహించును మీ దాహము కలిగిన హృదయాన్ని నింపడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు ఆయన చూస్తూ కెట్టుపోగాత అగ్నియాల మీద కత్తిపంది ఆగ్రహించును ఆరిపోని అగ్ని ద్వారా మిమ్మల్ని మండించడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు ఆ ఉయర్చే కరంగలమా ఎడనేటి దిక్షంతకు కూడా మీరు ప్రార్థించనట్టు ఉంది ఆ పైకెత్తిన చేతులతో కూడా మీరు లేచి నిలబడి మీ కొరకు ప్రార్థించి ఇష్టపడుతూ ఉన్నాము ఈ రాత్రి దైవం విసిట్ చేయిన రాత్రియా ఈ రాత్రి దేవుడు మన మధ్యలోనికి దిగి వస్తున్నాడు ఈ రాత్రి దైవం సందర్శించిన రాత్రియా ఈ రాత్రి దేవుడు దిగి వస్తున్న రాత్రి ఈ రాత్రి దైవమాయ ఒక బంధం